हाई फ्रेंड्स, ఈరోజు మనము రాబర్ట్ స్క్వార్ట్జ్ గారు రచించినటువంటి యువర్ సోల్స్ ప్లాన్ అనే బుక్ కు సంబంధించిన విషయాలను ఆడియో ఫామ్ లో తెలుసుకుందాము. ఇది థర్డ్ ఆడియో ఈ బుక్ కు సంబంధించి. మనం ముందే చెప్పుకున్నాం ఈ బుక్ గురించి ఏంటంటే ఈ బుక్ ప్రీ బర్త్ ప్లానింగ్ గురించి వివరంగా తెలియజేస్తుంది అన్నమాట, కేస్ స్టడీస్ రూపంలో. అయితే ఈ ఆడియోలో, ఈ పర్టికులర్ ఆడియోలో మనము ప్రీ బర్త్ ప్లానింగ్స్కి సంబంధించి ఒక డెఫ్నెస్ అండ్ బ్లైండ్నెస్ అంటే వినికిడి లోపం కలిగిన ఒక కేస్ స్టడీని, అలాగే దృష్టి లోపం కలిగిన ఒక కేస్ స్టడీస్ని గురించి వివరంగా తెలుసుకుందామన్నమాట. మనకున్న 5 జ్ఞానేంద్రియాలలో మనకు బాగా తెలుసు అన్నమాట, మన కళ్ళు చెవులు చాలా హెల్ప్ చేస్తాయి మనకి. అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం తీసుకున్నా సరే, జ్ఞానం రూపంలో ఏ తీసుకున్నా, ఎక్కువగా మనం వాడేది ఈ 2 జ్ఞానేంద్రియాలు అన్నమాట, 1 కళ్ళు 2 చెవులు. అయితే జనరల్గా అలాంటి వాటికే వైకల్యం తెచ్చుకోవడం అంటే ఎంతో డేరింగ్ ఉండాలి కదా. అయితే రాబర్ట్ గారు అనుకుంటారనమాట, వినికిడి లోపము దృష్టి లోపం కలిగి ఉన్న యాక్చువల్గా సోల్స్ ప్లాన్లో అసలు ఏంటి, ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, అలాంటి సోల్ ప్లాన్ తీసుకోవడంలో కారణాలు ఏంటి తెలుసుకోవాలనుకుంటారనమాట. తను అలాంటి వాళ్ళ కోసం వెతుకుతుంటారు. అలా వెతుకుతున్నప్పుడు తనకి పెనలోప్ అని ఒక అమ్మాయి కలుస్తుంది. తనకి పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుందన్నమాట. అలాగే బాబు అనే అబ్బాయి కూడా దొరుకుతారనమాట రాబర్ట్ గారికి. తనకి దృష్టి లోపం ఉంటుంది. యాక్చువల్గా తనకు పుట్టుకతో దృష్టి లోపం ఉండదు, ప్రీమెచ్యూర్డ్ బేబీగా పుడతాడు. అయితే సెకండ్ డే ఇంక్యుబేటర్లో యాక్చువల్గా ఆక్సిజన్ సెట్ చేసే టైంలో నర్స్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఆ అబ్బాయికి కంప్లీట్గా చూపు పోతుందన్నమాట. ఈ 2 కేస్ స్టడీస్ని గురించి మనం ఈరోజు ఈ ఆడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొట్టమొదటిగా మనం పెన్లోప్ యొక్క కేస్ స్టడీని తెలుసుకుందాము. ఆ అమ్మాయిని కలిసినప్పుడు తను చాట్ చేయడం ద్వారా, అంటే ఇంటర్నెట్లో చాటింగ్ ద్వారా పరిచయం చేసుకున్నారంట రాబర్ట్ గారు పెనలోప్ని. అయితే తన గురించి చెప్పమని చెప్పారంట రాబర్ట్ గారు. మీ గురించి తెలియజేయండి అన్నప్పుడు తను చెప్తుందన్నమాట పెనలోప్ ఏంటి అంటే, తను 7 వయసులో ఉన్నప్పుడుది తనకు గుర్తుంటుందన్నమాట. తను చాలా బాధపడేదంట, నాకే ఎందుకు ఈ వినికిడి లోపం ఉండింది, నేనే ఎందుకు ఇలా స్పెషల్ కిడ్గా ఉన్నాను, అందరికీ చక్కగా వినిపిస్తుంది కదా, నాలో ఏమి దోషం ఉంది, నేనేమి తప్పు చేశాను అన్న దృష్టికోణంతో ఎప్పుడు వాళ్ళ అమ్మతో క్వశ్చన్ ఇస్తూ ఉండేదట, నేనేం నాకే ఎందుకు ఈ ప్రాబ్లము అని. వాళ్ళమ్మ ఎంతో శాంతంగా తనకి సమాధానం చెప్తూ ఉండేదట, నీ తప్పిదం ఏమీ లేదు, అది యాక్చువల్గా భగవంతుడు ఇచ్చిన నీకు ఒక స్పెషల్ గిఫ్ట్ లాగా నువ్వు భావించు, స్పెషల్గా నిన్ను క్రియేట్ చేశాడు భగవంతుడు అని చెప్పేదట వాళ్ళమ్మ. అయినా సరే ఈ పాపకి సంతృప్తిగా ఉండేది కాదనమాట, ఆ వినికిడి లోపం అనేది తనకి అసలు ఒప్పుకునేది కాదనమాట, యాక్సెప్ట్ చేసేది కాదు ఆ లోపాన్ని. రాబర్ట్ గారిని కలిసినప్పుడు పెన్నెలకు వయసు ఇప్పుడు 24 ఉంటుందన్నమాట. అయితే అంత చిన్నప్పుడు తనని తాను యాక్సెప్ట్ చేసుకోలేని అమ్మాయి 24 వయసులో తను చూస్తే తనని, తను ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటుంది, తనకి ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది, తొందరలోనే మ్యారేజ్ చేసుకోబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి అమెరికన్ సైన్ లాంగ్వేజ్ని అమెరికన్స్కి నాన్ అమెరికన్స్కి నేర్పిస్తూ ఉంటుందన్నమాట. తను ఏం చెప్తుంటుంది అంటే, చాలామంది కి నేను ఎంతో ధైర్యాన్ని ఇస్తాను, అలాగే వాళ్ళకి అన్ని రకాలుగా గైడ్ చేస్తాను అని చెప్తుందన్నమాట. అంటే ఎంత మార్పు చూడండి, 17 అంటే 7 వయసులో తన ఆలోచన ధోరణి మనకి షేర్ చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతము తనున్న స్థితి అంటే 17 తనలో అంత గ్రోత్ ఉంటుందన్నమాట. అదే రాబర్ట్ గారు చాలా ఆశ్చర్యపోతారనమాట. అయితే రాబర్ట్ గారు ఏమంటారంటే, ఈమె ఒక లైట్ వర్కర్ లాగా జన్మ తీసుకుంది అని అంటారు. అంటే సోల్ ప్లాన్లో ఆమె ఏంటి, ఎన్నో ఛాలెంజెస్ని తీసుకొని వచ్చినా సరే తను తన సోల్ గ్రోత్ కోసమే కాకుండా చాలామంది సోల్ గ్రోత్ కోసం కృషి చేస్తుంది కాబట్టి షీఈ్ డెఫినెట్లీ ఏ లైట్ వర్కర్ అని చెప్తారనమాట రాబర్ట్ గారు. ఇంకా పెనలో తన చిన్నప్పటి విషయాలు చెప్తుంటుందన్నమాట రాబర్ట్ గారికి చాట్ రూపంలో. తనకి ఎన్నో పీడకలలు వచ్చేవని, రాత్రిపూట తను ఎన్నోసార్లు జడుచుకొని అరుస్తూ నిద్రలేచేదట మధ్యరాత్రుల్లో.
అయితే ఇంకా తను ఏం చెప్తుందంటే తను 9 సంవత్సరాల వయసు ఉన్నంత వరకు తనని ఒక స్పెషల్ స్కూల్లోనే ఉంచిందంట వాళ్ళమ్మ. ఈ వెనికిడిలోపు ఉన్న స్కూల్ వాళ్ళకి సైగల ద్వారా నేర్పించే స్కూల్స్ ఉంటాయి కదా, ఆ స్కూల్లో చేర్పించిందంట. అక్కడ అమ్మాయి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేదంట తన తోటి పిల్లలతోని. కానీ ఒకసారి 9 ఇయర్స్ రాగానే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే తనని పబ్లిక్ స్కూల్కి మార్చేసిందంట. అయితే ఈ పబ్లిక్ స్కూల్లో ఏంటి అంటే అన్ని రకాల పిల్లలు ఉంటారు కదా, సో తనకి అంత కంఫర్టబుల్గా ఉండేది కాదంట. చాలాసార్లు తనకి మాట్లాడడం రాదు కదా, సో తన సైగలు అవతల వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇంటర్ప్రిటర్ అవసరం పడేదట అమ్మాయికి. ఇంకా అంతేకాదు, అసలు ఎన్నో రకాలు అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చేది ఆ కొత్త స్కూల్లో. ఇంకా ఇంకొకటి ఏంటి అంటే తనని బాధ పెట్టిన విషయం ఆ కొత్త స్కూల్లో ఆ వైట్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేదంట. వైట్స్ యొక్క డామినేషన్ అంటే అక్కడ అమెరికాలో కూడా బ్లాక్స్ అండ్ వైట్స్ అని ఉంటారు కదా, ఈ అమెరికన్ ప్లస్ ఆఫ్రికన్స్ ఉంటారు కదా, వాళ్ళకి వైట్స్కి మధ్యలో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. వైట్స్ డామినేషన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట స్కూల్ లెవెల్లో కూడా. సో ఈ అమ్మాయి ఏంటి ఆఫ్రికన్, అమెరికన్ ప్లస్ ఆఫ్రికన్ లాగా అన్నమాట. సో తను బ్లాక్ అయ్యి ఉండడం వల్ల తను ఆ విధంగా కూడా చాలా డిస్క్రిమినేషన్ని ఫేస్ చేసేది. అట్ ద సేమ్ టైం తనకి ఆ కోఆపరేషన్ ఉండేది కాదనమాట స్కూల్లో చాలామంది పిల్లల నుంచి. ఇంకా రేస్ కాన్షియస్నెస్, పాపులారిటీ, ఈ విషయాల్లో తనకి అసలు ఫస్ట్ టైం పరిచయం అవుతాయన్నమాట ఆ హై స్కూల్కి వెళ్ళిన తర్వాత. ఇంకా చైల్డ్హుడ్లో ఏంటి అంటే ఓవరాల్గా చూస్తే తను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందన్నమాట. అయితే రాబర్ట్ గారు అడుగుతారు తనని పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అని అంటే తను చెప్పింది అనమాట పార్టీస్కి వెళ్ళడం అయితే అసలు చాలా పనిష్మెంట్ లాగా ఉండేదన్నమాట తనకి. అసలు చాలామంది తనతో మాట్లాడడానికి ఇష్టపడే వాళ్ళు కాదంట. తను సైగల్తో చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైనా సరే స్టిల్ అర్థం కానట్టుగా పెట్టేవాళ్ళంట తన తోటి వాళ్ళు. ఒక్కొక్కసారి ఈ అమ్మాయి వాళ్ళని పెన్ పేపరు అడిగితే వాళ్ళ దగ్గర ఉన్నా ఇవ్వకపోయేవాళ్ళంట, ఎందుకంటే టైం వేస్ట్ లే ఏమితో మనకెందుకు అన్నట్లుగా బిహేవ్ చేసేవాళ్ళంట. అలాంటి నెగ్లెక్ట్ చేసేవాళ్ళంట ఆ అమ్మాయిని. సో తను చాలా బాధపడేదంట ఆ రోజుల్లో, ఇవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట రాబర్ట్ గారికి. ఇంకొన్నిసార్లు ఏం జరిగేదంటే తినొకటి చెప్పేది సైగల భాషలో, కానీ అవతల వాళ్ళకి వేరేదే అర్థమయ్యేదంట. ఆ మిస్అండర్స్టాండింగ్స్ కూడా చాలా ఉండేవంట. సో ఓవరాల్గా చూస్తే తన చైల్డ్హుడ్ అంతా అంత సాటిస్ఫైడ్గా లేదనమాట ఆమెకి. షీ వాజ్ నాట్ కంఫర్టబుల్. ఇంకా తను చెప్తుంది అసలు వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఎందుకు అలా చేస్తారో అది నాకు తెలీదు అని చెప్తుంది అనమాట. ఇంకా కొన్నిసార్లు ఏంటి అంటే కొందరు చాలా ఫాస్ట్గా మాట్లాడేవాళ్ళంట, అప్పుడు కూడా తనకి ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే కొంచెం స్లోగా నెమ్మదిగా మాట్లాడితే ఏంటి అంటే ఆ పెద్దపుల కదలికలతో కూడా ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కానీ వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడారనుకో అవతల వాళ్ళు, వీళ్ళకి ఇబ్బంది అవుతుందంట. అయితే పెన్లోపు ఏం చెప్పింది అంటే నెగ్లెక్ట్ చేయబడడం అంటే ఏమిటో నాకు చాలా బాగా తెలిసింది, నాకు తెలుసు అలా నెగ్లెక్ట్ చేయబడ్డ వాళ్ళని బెటర్గా అర్థం చేసుకోవడానికే నాకు ఈ వినికిడి లోపం ఇవ్వబడింది, నేను ఈ సొసైటీలో ఉన్న అన్ని రకాల గ్యాప్స్ని ఫీల్ చేయడానికి వచ్చానేమో అని నాకు అనిపిస్తుంది. చక్కగా వినగలిగే వారికి వినలేని వారికి మధ్య పారదిగా అలాగే ఈ కల్చరల్ బౌండరీస్ని అధిగమించి కల్చర్స్ మధ్య కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి నేను వచ్చి ఉంటాను అంటుందన్నమాట. అయితే పెన్లోపు ఏం చెప్తుంది ఫస్ట్ నాకు తెలుసు అని అని చెప్తుంది కదా, దానికి చాలా ఆశ్చర్యపోతారు అన్నమాట రాబర్ట్ గారు. తన వర్డ్స్ అలా ఉంటాయి కదా, నాకు అనిపిస్తుంది నేను నమ్ముతున్నట్లు కదా నాకు తెలుసు అని అంటుంది అనమాట. అందుకని రాబర్ట్ గారు ఏమడుగుతారంటామని నీకు ఎలా తెలుసు అని అడుగుతారు. అప్పుడు ఆమె అంటుంది ఆ విషయం నా హృదయం చెప్తుంది, నాకు ఇంట్యూషన్ ఉంది, నన్ను లిటరల్గా నెగ్లెక్ట్ చేశారు చాలామంది, జస్ట్ నాకు వినికిడి లోపం ఉన్నది అన్న బేసిస్ మీదనే నన్ను ఎంతోమంది నెగ్లెక్ట్ చేశారు. నేను నెగ్లెక్ట్ చేయబడుతున్నాను అని సహాయం చేయకుండా ఉండలేను కదా, అందుకని ఎవరైనా నెగ్లెక్ట్ చేయబడుతున్నారు అనగానే వెంటనే నాలోని ఆ కరుణ దయ బయటకు వచ్చేస్తుంది, వెంటనే నేను వాళ్ళకి సాయం చేయకుండా ఉండలేను ఆగలేను అని చెప్పింది అనమాట తను. అందుకే ఎక్కువగా నెగ్లెక్ట్ చేయబడే వాళ్ళ వైపే నేను లాగబడుతూ ఉంటాను
అని చెప్తూ ఉంటుందన్నమాట రాబర్ట్ గారితో. ఇంకా రాబర్ట్ గారు స్టాకీ వెల్స్ అనే ఛానలింగ్ చేసే ఆమెతోని ఈ పెనెలోపు యొక్క కేస్ స్టడీ కోసం అంటే ఈమె డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుంటారనమాట స్టాకీ వెల్స్తో. అయితే స్టాకీ వెల్స్ ఏంటి, తన సోల్ గైడ్తో కనెక్ట్ అయ్యి తను చూసిన విన్న ఫీల్ అయిన ఇన్ఫర్మేషన్ అంతా చార్ట్ చేస్తూ వీళ్ళిద్దరికీ తెలియజేస్తుందన్నమాట. స్టాకీ వెల్స్ యొక్క సోల్ గైడ్ ఏంటి అంటే తను ఆకాశిక్ రికార్డ్స్ నుంచి పెనలోపు యొక్క ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని స్టాకీ వెల్స్కి తెలియజేస్తూ ఉంటారన్నమాట. ఇంకా స్టాకీ వెల్స్ తనకు వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ నెమ్మదిగా చెప్పడం మొదలు పెడుతుందన్నమాట. అది యాక్చువల్లీ ఈ వినికిడి లోపం అనేది మీరు ఎందుకు తెచ్చుకున్నారు అనే దానికి స్టార్టింగ్లో చెప్తుందన్నమాట. మిమ్మల్ని మీరు అన్వేషించుకోవడానికి మీ లోపలికి అంటే మీ అంతరంగంలోనికి ప్రయాణం చేయడానికి మీరు ఎంచుకున్న మార్గంలో నాకు బలంగా తోస్తుంది, ఇది మీ యొక్క గత జీవితంతో కూడా బలంగా ముడిపడి ఉంది అని అనిపిస్తుంది అని చెప్తాను. స్టార్టింగ్లో చెప్పొద్దు అనమాట స్టాకీ వెల్స్ పెనలోపుతో ఈ విషయాలు. ఈ వినికిడి లోపం అనేది మీరు మీ యొక్క అంతర్గత అనుభవాలతో ఆలోచనలతో సన్నిహితంగా ఉండడానికి మరియు మీ శరీరం మీకు ఇచ్చే సూచనలను సలహాలను అర్థం చేసుకోవడానికి అవకాశంగా నేను భావిస్తున్నాను అని చెప్తుంది అనమాట పెనలోపుతోని. అంటే రెండు రకాలుగా, ఒకటి ఏంది అంతరంగంలోనికి ప్రయాణం చేయడానికి, ఎట్ ద సేమ్ టైం తనకు వచ్చే ఆ అనుభవాలని అర్థం చేసుకోవడానికి. మన శరీరం కూడా కొన్నిసార్లు సూచనలు ఇస్తుంటుంది కదా, వాటిని అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఒక కారణమై ఉంటుందని నేను అనుకుంటున్నా అని చెప్తుంది అనమాట పెనలోపుతో చెప్తుంది అనమాట స్టాకీ వెల్స్ చెప్తుంది. ఈ పెనలోపుతో సెషన్ స్టార్ట్ అయ్యే ముందే స్టాకీ వెల్స్కి ఒక కల వస్తుంది అనమాట అంతకుముందు రోజు. ఏంటి అంటే ఆ కళలో పెనలోపు యొక్క గత జన్మకు సంబంధించిన విషయాలన్నీ ఈమెకి స్టాకీ వెల్స్కి కళ రూపంలో వచ్చేస్తాయి అనమాట. జనరల్గా తను ఎవరినైనా క్లయింట్ని అటెండ్ చేసే ముందు కొన్నిసార్లు తనకి ఆ క్లయింట్కి సంబంధించిన విషయాలన్నీ యాస్ట్రల్లో తెలిసిపోతాయి అనమాట, అంటే కళ రూపంలో తెలిసిపోతాయి తనకి. అలా ఈ పెనలోపు యొక్క గత జన్మకు సంబంధించిన విషయాలు కూడా స్టాకీ వెల్స్ ముందే కళ రూపంలో అందుకుంటుంది అనమాట. తనకి ఎలా కళ వస్తుందంటే ఈ పెనలోపు యొక్క గత జన్మ గురించి. అప్పుడు ఆ అమ్మాయి పెనలోపు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళ అమ్మ తన బాయ్ ఫ్రెండ్తో ఉండేదట. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏంటి అంటే తను ఎక్కువగా అసలు మాటలతో చేతలతో అనుమానంతో వాళ్ళ అమ్మను ఎంతో హింసించేవాడంట. అయితే ఈ 3 సంవత్సరాల పాప వాళ్ళతో ఉండి ఎమోషనల్గా చాలా డిస్టర్బ్ అవుతుంటుంది అనమాట ఆ ఎన్వైరన్మెంట్లో. అయితే ఒకసారి ఏమవుతుందంటే ఒకరోజు వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట, వాళ్ళ అమ్మ ప్లస్ వాళ్ళ అమ్మ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అసలు ఫస్ట్ తిట్లతో మొదలైందంట వాళ్ళ అది, ఆ తర్వాత నెమ్మదిగా కొట్టుకోవడం దాకా వస్తుంది, వస్తువులను విసిరేసుకోవడం దాకా వస్తుంది. అలాంటి వాతావరణంలో 2-3 సంవత్సరాలు పెరిగిద్ది అనమాట ఈ అమ్మాయి చిన్నప్పుడు. అయితే ఒకరోజు సడన్గా ఈ అమ్మాయి పక్కింట్లో ఉన్న నైబరు బయట అపార్ట్మెంట్ బయట ఉంటారంట, వీళ్ళ అపార్ట్మెంట్లోంచి పెద్ద పెద్ద సౌండ్స్ వస్తుంటాయంట, చాలా అరుపులు గోలలు వినిపిస్తూ ఉంటాయంట. అయితే సడన్గా తుపాకీ చప్పుళ్ళు కూడా వినిపిస్తాయన్నమాట. వినిపించంగానే వీళ్ళ అపార్ట్మెంట్ లోపల నుంచి వాళ్ళ నైబర్కి డౌట్ వస్తుందన్నమాట, ఈ అమ్మాయి భయపడిందని ఆమె పాపం దగ్గర తీసుకుంటుంది అనమాట. ఇంకా తుపాకీ చప్పుళ్ళు రాగానే ఆ నైబర్ ఏం చేసిద్ది, పోలీసులకు ఇన్ఫామ్ చేసిద్ది, అలాగే వెళ్ళి చూస్తుంది అనమాట అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి చూస్తే వీళ్ళ అమ్మ పెనలోపు వాళ్ళ అమ్మ గత జన్మలో అమ్మ ఆమె రక్తం మడుగులో పడి ఉంటుంది అనమాట. ఆమెని కాల్చి చంపిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఏమో బాత్రూంలోకి వెళ్ళి అతను కూడా చాలా సేపు ఏడ్చి ఈ పోలీసులు వచ్చే వరకు అతను కూడా తనని తాను కాల్చుకొని చచ్చిపోతాడనమాట. అయితే ఈ కాల్పులు ఈ అరుపులు ఆ చిన్న పాప మీద చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. తను చాలా డిస్టర్బ్ అయిపోతుంది, చాలా సైకాలజికల్గా చాలా వీక్ అయిపోతుంది అనమాట ఆ అమ్మాయి. ఇంకా తర్వాత ఆ అమ్మాయిని వాళ్ళ రిలేటివ్స్ తీసుకెళ్ళిపోతారు, బట్ షీఈస్ నాట్ వెల్ అనమాట. ఓవరాల్గా తన ఆ లైఫ్లో ఏంటంటే వాళ్ళ మదర్ని చాలా మిస్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం 30-35 సంవత్సరాలు వచ్చే వరకు తను సైకాలజికల్గా విపరీతంగా డిస్టర్బ్ అయిపోతుంది, ఎందుకంటే తనని ప్రతిరోజు ఆ రోజు ఆ చిన్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయినప్పుడు ఏ శబ్దాలైతే వినిందో ఏ గందరగోళానికైతే గురైందో
అది ప్రతిరోజు ఆమెను వెంబడించేదనమాట. చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసేదంట ఆ అమ్మాయి. అసలు ఇంకా 35 ఇయర్స్ రాకముందే తను సూసైడ్ చేసుకొని చనిపోతుందనమాట. ఇది పెనలోప్ యొక్క గత జన్మకు సంబంధించిన విషయాలన్నమాట. ఈ విషయాలు స్టాకీవెల్స్కి కళ రూపంలో ముందు రోజే అందుతాయి. ఈ అమ్మాయితో చాట్ చేసే ముందే అందిపోతుందనమాట ఆ ఇన్ఫర్మేషన్ అంతా. స్టాకీవెల్స్ ఏం చెప్తుంది అంటే, ఆ జన్మలో ఏంటంటే తను శబ్దాలను భరించలేని స్థితిలో ఉంటుంది కదా, బహుశా దానివల్లనే ఈ జన్మలో ఇలా వినికిడి లోపంతో పుట్టాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం అయి ఉండొచ్చు, ఆ రీజన్సే ఉండొచ్చు అని పెనలోప్తో చెప్తుందన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ పెనలోప్తో స్టాకీవెల్స్ ఆమె పూర్వజన్మకు సంబంధించిన విషయాలు చెప్తూ ఉందో, అప్పుడు తను పెనలోప్ యొక్క చేతులు ఇలా వైబ్రేట్ అవుతూ ఉంటాయన్నమాట. తన తన అంటే సబ్ కాన్షియస్ స్థాయిలో దాగి ఉన్న అదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. తను అగ్రెసివ్గా ఈ జన్మలో కూడా కొన్నిసార్లు తను మూడ్ ఆఫ్ అయినప్పుడు కూడా అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, అవన్నీ తనని తను గమనించుకుంటుంది. తను ఆ తర్వాత ఆ పీడకలలు రావడం తనకి, వాటన్నిటికీ వెనకాల కారణము ఈ గత జన్మకి సంబంధించిన అంశాలే అని తను రియలైజ్ అవుతుందన్నమాట. అయితే తను గట్టిగా నిర్ణయించుకుంటుందన్నమాట ఆ టైంలోనే, నేను ఎట్లా అయినా సరే ఈ అప్సెట్ అవ్వడము పీడకలలనే సైకిల్ని బ్రేక్ చేయాలి నా లైఫ్లో ఈ లైఫ్ టైంలోనే అని గట్టిగా అనుకుంటుంది అన్నమాట పెనలోపు. యాక్చువల్గా ఇంకా రాబర్ట్ గారు ఏమడుగుతారంటే స్టాకీవెల్స్ని, ఇంకా ఏదైనా చెప్పగలరా పెనలోపు గురించి అంటే, అప్పుడు ఆమె చెప్తుంది అన్నమాట ఈ చెవిటితనం అంటే ఈ వినికిడి లోపం అనేది ఈ జన్మలో పెనలోపు యొక్క దృక్పథాన్ని మార్చివేస్తుంది అని చెప్తుంది అన్నమాట. దానివల్ల ఏదైతే వైకల్యంతో వచ్చిందో, ఆమె వినికిడి లోపంతో వచ్చిందో, అన్ని రకాల వైకల్యాలు ఉన్నవారి పట్ల ఆమె కరుణతో మెలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె మనుషులే కాదు జంతువుల పట్ల కూడా ఆమె ఎంతో దయతో ప్రవర్తించడానికి ఇదే వినికిడి లోపం కారణమై కూర్చుంటుంది అని చెప్తుందన్నమాట. ఇంకా రానున్న కాలంలో ఈమె అదే అంగవైకల్యం ఉన్న ఎందరికో మార్గదర్శిగా మారబోతోంది అని కూడా స్టాకీవెల్స్ చెప్పిద్దనమాట. స్టాకీవెల్స్ చెప్పిన విషయాలనే పెనలోప్ కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేస్తుంది. యాక్చువల్గా తను చెప్తుందన్నమాట, ఒక వినికిడి లోపంతో నల్లజాతి స్త్రీగా పుట్టిన నేను యాక్చువల్గా అవసరమైనంత మందికి నేను సర్వీస్ చేస్తాను, ఎక్కడైతే డిస్క్రిమినేషన్ పేరు మీద నేను సప్రెస్ అవ్వబడ్డాను, నెగ్లిజెన్స్కి గురవ్వబడ్డాను నా లోపాల వల్ల, అలాంటి లోపాలతో బాధపడుతున్న వాళ్ళను అలా సప్రెస్ చేయబడ్డ వాళ్ళందరికీ నేను ఒక మార్గదర్శిలాగా మారుతాను, నేను చేయగలిగినంత సర్వీస్ చేస్తాను అని చెప్తుందన్నమాట. ఇంకా డిస్కషన్ ఇలా సాగుతుంటే రాబర్ట్ గారు పెనలోపును అడుగుతారనమాట, ఈ సెషన్ నీకు ఎలా అనిపిస్తుంది, నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావా, ఓకేనా అని అడుగుతారు. అప్పుడు ఆమె చెప్తుందనమాట పెనలోపు, నాకు చాలా రిలీఫ్గా ఉంది ఇవన్నీ విన్న తర్వాత అని చెప్తుందనమాట. ఇంకా రాబర్ట్ గారు స్టాకీవెల్స్ని అడుగుతారనమాట, పెనలోపు యొక్క ప్రీవర్త్ ప్లానింగ్ సెషన్ గురించి చెప్పగలుగుతారా అని. అంటే తను ఈ వినికిడి లోపాన్ని తన ప్లాన్లో చేసుకున్నప్పుడు, సో ప్రీ బర్త్ ప్లానింగ్లో ప్లానింగ్ చేసుకుంటారు కదా, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి డిస్కషన్స్ జరిగాయి, దానికి సంబంధించిన వివరాలు మాకు క్లియర్గా తెలియజేస్తారా అని అడుగుతాడనమాట. ఇంకా అప్పుడు స్టాకీవెల్స్ మళ్ళీ తన ఫ్రీక్వెన్సీని రీసెట్ చేసుకుంటుందన్నమాట. యాక్చువల్గా తనకేంటి అంటే, తను ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ని టచ్ చేసినప్పుడు తనకి అక్కడ ఏదైతే ప్రీ బర్త్ ప్లానింగ్ హాల్ ఉంటుందో, అక్కడ ప్లానింగ్ జరిగే హాల్ అదంతా ఆమెకు మూవీలాగా కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఆమె చూసింది చూసినట్లుగా వీళ్ళిద్దరికి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ చెప్తుంది పెనలోప, ఒక పెద్ద రూమ్ లాంటిది ఉంది, హాల్ లాంటిది, దాని మధ్యలో ఈ పెనలోప కూర్చొని ఉంది, తనకి ఎదురుగా తన యొక్క స్పిరిట్ గైడ్ ఉన్నారు, ఇంకా చాలామంది సోల్స్ కూడా నాకు కనిపిస్తున్నారు అక్కడ. యాక్చువల్గా తన స్పిరిట్ గైడ్ లేచి అందరినీ గ్రీట్ చేసి, ఈరోజు పెనలోపు తన యొక్క సోల్ ప్లాన్ చేసుకుంటోంది నెక్స్ట్ జన్మకు సంబంధించి, నెక్స్ట్ బర్త్కి సంబంధించి, సో తను ఎలాంటి ప్లాన్ చేసుకున్నా సరే మనందరం ఆమెకు సహకరిద్దామని చెప్పి అందరూ డిసైడ్ చేసుకుంటారు. అందరు చేతులు కలుపుతారనమాట, ఒకళ్ళ చేతులు ఒకళ్ళతో కలవంగానే ఆ రూమ్ అంతా ఆ ఎనర్జీస్ క్లియర్గా చేంజెస్ ఇన్ ద ఎనర్జీస్ అనేది చాలా క్లియర్గా కనిపించాయి నాకు ఆ రూమ్లో అని చెప్పొద్దనమాట స్టాకీవెల్స్ ఈ రాబర్ట్ గారికి పెనలోప్కి.
ఇంకా పెనలోప్ తన ప్లానింగ్ గురించి చెప్తుంది అనమాట. తను ఫస్ట్ తన స్కిన్ కలర్ని బ్లాక్ కలర్గా చూస్ చేసుకుంటుంది అనమాట. అంటే అమెరికాలో జన్మించాలని ముందే డిసైడ్ చేసుకుంటుంది. బట్ ఆఫ్రికన్ లాగా అనమాట, అమెరికాలో స్థిరపడ్డ ఆఫ్రికన్ కలర్ని తీసుకుంటుంది. ఆ తర్వాత పూర్వజన్మలో ఎవరైతే మదర్గా చేశారో అదే సోల్ని ఈ జన్మలో కూడా మదర్గా రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట పెనలోప్. దానికి ఆ మదర్ ఒప్పుకుంటుంది అనమాట. తను చెప్తుంది, నువ్వు ఎలాంటి ప్లాన్ తీసుకున్నా నీకు అన్ని రకాలుగా అన్ని విషయాల్లో నేను నీకు సంపూర్ణంగా హెల్ప్ చేస్తానని వాగ్దానం చేస్తుంది అనమాట మదర్గా రాబోయే సోల్ కూడా. ఇంకా డిస్కషన్ జరుగుతున్న టైంలో ఏంటంటే గత జన్మలో జరిగిన చేదు జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయన్నమాట పెనలోప్కి. ఇంకా ఆ గ్రూప్ని కోరుతుంది అనమాట ఆమె. ఏమని చెప్తుంది అంటే, అలాంటి సంఘటనలను నేను మళ్ళీ ఎదుర్కోలేను, సహకరించండి నాకు. గత జన్మలో ఎవరైతే వాళ్ళ మదర్కి బాయ్ ఫ్రెండ్ లాగా వచ్చారు కదా, ఆ సోల్ని రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. మీరు ఇప్పుడు నేను తీసుకుపోయే జన్మలో మాత్రం ప్లీజ్ నాతో పాటు రావద్దు ఫిజికల్ ఫామ్లోకి అని అతను రిక్వెస్ట్ చేసి అతను ఒప్పుకుంటాడనమాట. ఇంకా పెనలోప్ తన స్పిరిట్ గైడ్ వైపు తిరిగి, ఆ శబ్దాలు నాకు మళ్ళీ వినిపిస్తాయేమో అని నాకు చాలా భయంగా ఉంది, నేను అవి వినడానికి సిద్ధంగా లేను అని చెప్తుంది అనమాట. దానికి ఆమె స్పిరిట్ గైడ్ ఏమంటారంటే, నువ్వు అలాంటప్పుడు మరి వినికిడి లోపం ఉన్న అమ్మాయిలాగా జన్మ తీసుకోవాల్సి వస్తుంది, మరి నీకు అలా అయితేనే ఎలాంటి శబ్దాలు వినిపించవు నీకు. గత జన్మలో జరిగినటువంటి ఆ గుర్తులని ఎక్స్టర్నల్ నుంచి వచ్చే సౌండ్స్ ఏవి నీకు ఆ విషయాల్ని గుర్తు చేయలేవు, మరి నీకు ఓకేనా అని అడుగుతారనమాట. డెఫ్నెస్ అనేది ఓకేనా అని అడుగుతారు. కాకపోతే ఇంకొకటి ఏం చెప్తారంటే, ఆయన డీపర్ సబ్కాన్షియస్ స్థాయిలో ఆ విషయాలన్నీ ఇంకా ఉన్నాయి నీలో. సో ఆ డీపర్ సబ్కాన్షియస్ స్టేజ్కి నువ్వు వెళ్ళిన ప్రతిసారి నువ్వు మళ్ళీ ఆ విషయాలని యాక్సెస్ చేస్తావు. బట్ ఫిజికల్ ఫామ్లో అయితే నిన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేరు ఆ సౌండ్స్ వినిపించి, ఎందుకంటే నీకు ఎలాగ వినిపించదు కదా, బయట సౌండ్స్ వస్తున్నా నీకు పెద్దగా వినిపించదు. సో అది ప్రాబ్లం లేదు, కానీ నీకు ఓకేనా అని అడుగుతారు. ఓకే అంటే ఆవిడ ఎస్ అని చెప్తుంది, నాకు ఓకే, నేను వినికిడి లోపంతోనే వెళ్తాను ఈ రాబోయే జన్మలో అని. అయితే మళ్ళీ ఆ స్పిరిట్ గైడ్ చెప్తారు ఆమెతోని, మీరు యాక్సెప్ట్ చేసే ముందు మరొకసారి ఆలోచించండి, ఏంటంటే మీరు గత జన్మలో చూసిన ఏదైతే చేదు జ్ఞాపకాలు ఉన్నాయో అవి మిమ్మల్ని బాధిస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఆ సంఘటనలకు సంబంధించి సంపూర్ణంగా హీలింగ్ జరగలేదు ఇక్కడ సోల్ ప్లేన్లో. అయితే మీ సబ్కాన్షియస్ స్థాయిలో అవి ఇంకా ఉన్నాయి, వాటిని హీల్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఆ ఫిజికల్ ఫామ్ తీసుకున్న తర్వాత మీరు ఇంకా హీల్ చేసుకోవాల్సి ఉంటుంది, మరి మళ్ళొకసారి ఆలోచించుకోమని చెప్తారనమాట. అయితే ఆమె ఇంకా చెప్పిద్ది, లేదు లేదు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను వినికిడి లోపంతోనే వెళ్తాను, నేను ఎక్స్టర్నల్గా వచ్చే సౌండ్స్ని భరించలేను, ఐ కాంట్ యాక్సెప్ట్ అని చెప్పిద్ది అనమాట. ఇంకా ఆమె ఎప్పుడైతే ఆ సీరియస్నెస్ వస్తుందో ఆమెకి, ఆమె ఎనర్జీస్లో మార్పు రావడం అనేది స్టాకీ వెల్స్కి క్లియర్గా కనిపిస్తుంది నాకు అని చెప్తుంది అనమాట. ఇంకా తను ఏం చెప్తుందంటే పెనలోపు, రాబోయే జన్మలో నేను కరుణను వ్యక్తీకరిస్తూ నన్ను నేను విస్తరించుకోవాలనుకుంటున్నాను, నేను చాలామంది పట్ల దయతో వ్యవహరించాలని కోరుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. అయితే అప్పుడు తన సోల్ గైడ్ ఏం చెప్తారంటే, రాబోయే జన్మలో మీరు మీ స్వ అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ వినిపిడి లోపంగా జన్మ తీసుకుంటుంది, అలాగే బ్లాక్గా తీసుకుంటుంది, అంటే ఆ రేసిజంని కూడా అనుభవించాల్సి ఉంటుంది కదా, సో మీ స్వ అనుభవాలని ఉపయోగించి ఆ జ్ఞానాన్నంతటిని దయతో కరుణతో శ్రద్ధతో ఇతరులకు బోధించడం ద్వారా మీరు విస్తరించవచ్చు అని చెప్తారనమాట ఆ సోల్ గైడ్ పెనలోప్తోని. అయితే గత జన్మలో పెనలోప్కి ఎంత సహాయం చేసింది కదా ఆ నైబరు, ఆమె కూడా ఈ జన్మలో హ్యాండిక్యాప్డ్గా పుడుతుందన్నమాట. అయితే ఆమెకు తిరిగి సాయం చేసి పెనలోప్ తన రుణం తీర్చుకునేలాగా ప్లానింగ్ జరిగిద్ది అనమాట. అయితే ఈ నైబర్ సోలు నిల్చొని దానికి అంగీకారం తెలియజేస్తుంది ఓకే అని చెప్తుంది అనమాట. ఇంకా ఎలా అయితే ఈ ప్లానింగ్ జరుగుతూ ఉంటుందో ఆ ప్లానింగ్ సెషన్లోనే అంట ఆత్మ చిత్రాలన్నీ మారుతూ ఉంటాయంట. ఇప్పుడు ఆ నైబర్ ఒప్పుకుంది కదా తను ఒక అంగవైకల్యంతో పుట్టాలి అని, పుట్టడానికి ఒప్పుకుంటుంది కదా, వెంటనే ఆమె ఆత్మచిత్రము శారీరక వైకల్యం ఉన్న వ్యక్తిగా మారడం మొదలు పెడుతుందట.
ఎందుకలా జరిగింది అంటే అక్కడ వెంటనే ఆ ప్లానింగ్లోనే వాళ్ళు ఆ రఫ్గా ఆత్మచిత్రం మారితే ఒకరినొకరు చూసుకుంటారు కదా, ఈ భూలోకంలోకి వచ్చాక ఒకరినొకరు గుర్తుపట్టుకోవడం ఈజీ అవుతుందంట. అందుకని అలా మారిపోతుందంట అక్కడే ప్లానింగ్ సెషన్లోనే ఆ సోల్ది ఎక్స్టర్నల్ ఫామ్. అంటే సోల్ యాక్చువల్గా అక్కడ ఏం మ్యాటర్ ఉండదు, బట్ స్టిల్ లీలగా ఏదైతే రూపం ఇక్కడ ఫిజికల్ ఫామ్ ఉంటుందో ఈ భూమి మీద అలాంటి రూపం కలిగింది ఒక చిత్రంలాగా ఉంటుందట అక్కడ అలా కనిపిస్తుందంట. ఇంకా ఇంతవరకే నాకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు అని చెప్పింది అనమాట స్టాకీ వెల్స్ రాబర్ట్ స్క్వాడ్స్ గారిని, అలాగే పెనలోప్ని. అప్పుడు రాబర్ట్ గారు అంటారనమాట, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు మీరు మేమిద్దరం అంటే పెనలోపు రాబర్ట్ గారు మేమిద్దరం కూడా ఫిజికల్గా అక్కడే ఉండి చూసినంతగా మేము ఫీల్ అయ్యాము. ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పెనలోపు తన ప్రీ బర్త్ ప్లానింగ్ని చాలా అర్థవంతంగా వివేకపూరితంగా చేసుకుందని నేను భావిస్తున్నాను అని చెప్తారనమాట ఎవరు, రాబర్ట్ స్క్వాడ్స్ గారు. రాబర్ట్ స్క్వాడ్స్ గారు ఏమంటారంటే యాక్చువల్గా ఈ ప్రీ బర్త్ ప్లానింగ్ అనేది యాక్చువల్గా ఒక యాజ్ ఇట్ ఈస్గా ఏమి జరగదు అనమాట. అక్కడ ఒక ప్లాన్ చేసుకొని వస్తే యాజ్ ఇట్ ఈస్గా 100% ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఫ్రీ విల్ అనేది ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరికి, అంటే స్వేచ్ఛ అయితే సంకల్పం కలిగి ఉంటారనమాట. అంటే ఆత్మ తన ప్రణాళికకి కట్టుబడి ఉండవచ్చు, లేక అంటే పక్కదారి పట్టవచ్చు అని అంటారనమాట. ఉదాహరణకి మనము పెనలోపు యొక్క గత జన్మలో వాళ్ళ మదర్ యొక్క బాయ్ ఫ్రెండ్ సోల్ ప్లాన్ని కానీ చూస్తే, బ్లూ ప్రింట్ చూస్తే ఏం తెలుస్తుందంటే అతను ఎన్నో జన్మలుగా స్వీయ ద్వేషం మరియు కోపం మీద వర్క్ చేస్తూ ఉంటాడనమాట. అంటే వాటిని ఓవర్కమ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, ఎన్నో జన్మలు తీసుకుంటాడు. అయితే అతను అధిగమించలేకపోతాడనమాట. గత జన్మలో కూడా అతనికి సాయం చేయడం కోసమే పెనలోపు యొక్క మదర్ వస్తుందనమాట. కాకపోతే అతను ఆ అవకాశాన్ని వినియోగించుకోడు. ఇంకా అతని సంబంధాలపై ఇంకా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే పెనలోపు వాళ్ళ మదర్ ఎంత జనరస్గా ఉంటుంది, ఎంత మెచ్యూర్డ్ సోల్ అంటే ఆమె మళ్ళీ ఇంకా కొన్ని జన్మలలో కూడా అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట. అతను ఏదైతే ఆ స్వీయ ద్వేషము కోపము సంబంధాల మీద వర్క్ చేయలేకపోవడము యాక్సెప్ట్ చేయలేకపోవడము అనుమానాలు ఉంటాయి కదా అతనికి, వాటన్నిటి నుంచి అతను ఎదగడానికి బయటికి రావడానికి ఆమె సాయం చేయడానికి మళ్ళీ సిద్ధం పడుతుంది అనమాట. అయితే ఆ ముందు జన్మలో అతను మర్డర్ చేస్తాడు కదా వాళ్ళ మదర్ని, అది యాక్చువల్గా సోల్ ప్లాన్లో ఉండదంట, అతని బ్లూ ప్రింట్లో ఉండదు. అదేంటంటే ఆ క్షణంలో అతను తీసుకున్న డెసిషన్ అనమాట అతని ఫ్రీవిల్తోని. ఇంత జరిగినా సరే రాబర్ట్ గారి స్టాకీ వెల్స్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తున్నారనమాట మనకి, ఇంత జరిగినా సరే సోల్ స్థాయిలో అతనికి వ్యతిరేకంగా ఎవరు ఏమి అన్నారనమాట. అంటే అయ్యో నువ్వు అలా చేసావు, ఇక్కడ ఇలా చేసిపోయావు అని జడ్జిమెంట్ అనేది అసలు ఉండనే ఉండదంట. అందరూ అర్థం చేసుకుంటారంట ప్రతి ఒక్కళ్ళని, చాలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుందంట ఒకరి మీద ఒకరికి. ఇంకా అతను ఎదుర్కొనే సమస్యలు అంటే కరుణ క్షమ లోపించడము అందరూ సోల్ స్థాయిలో అర్థం చేసుకుంటారనమాట. ఇంకా కాకపోతే ఈ ఫ్రీ విల్ అనేది చాలా కర్మలకు దారి తీవిస్తుంది అని చెప్తుందనమాట స్టాకీ వెల్స్. ఎందుకంటే ఇప్పుడు చూడు, తన ప్లాన్లో మర్డర్ అనేది లేదు, కానీ ఆ వీక్ క్షణాలలో అతను ఆమెను మర్డర్ చేస్తాడు. దానివల్ల వచ్చే కార్మిక అకౌంట్ను కూడా అతను మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది కదా ఇంకో జన్మలో. ఓవరాల్గా ఆ ప్రీ బర్త్ ప్లానింగ్, పెనలోపు యొక్క ప్రీ బర్త్ ప్లానింగ్ అని మనం గమనిస్తే ఆమె లైఫ్, పెనలోపు యొక్క లైఫ్ హీలింగ్ మీద చాలా ఎక్కువ దృష్టి ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి ఏంటి అంటే చాలా సెన్సిటివ్, మరియు గత జన్మలో కూడా సూసైడ్ చేసుకుంది కదా, సో ఇంకా దాని నుంచి కూడా హీల్ అవ్వాల్సి ఉందన్నమాట తను. అయితే రాబర్ట్ గారికి ఒక డౌట్ వస్తుంది అనమాట. తను ఏమడుగుతారంటే స్టాకీని, ఆత్మలకు ఆత్మలోకంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి కదా, అంటే సహాయం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, నయం కావడానికి కూడా చాలా మార్గాలు ఉంటాయి కదా, మరి పెనలోపు ఎందుకు ఆత్మలోకంలో హీల్ అవ్వకుండా మరొక జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చి హీల్ అవ్వాలనుకుంటుంది అని అడుగుతారనమాట రాబర్ట్ గారు అడుగుతారు. దానికి స్టాకీ వెల్స్ ఏం చెప్తారంటే, అవుననిగా చెప్పదు కాదని చెప్పదు అనమాట. అంటే ఆత్మలోకంలో సంపూర్ణంగా నయమవుతుందని చెప్పదు, కాదని చెప్పదు. దానికి కారణం ఏంటి అంటే
ఇప్పుడు పెనలోపి యొక్క విషయాన్ని తీసుకుంటే ఆమె ఆత్మలోకంలో కూడా తన సోల్ గైడ్స్ దగ్గర మరియు తన తల్లి పాత్ర పోషించిన ఆత్మ దగ్గర చాలా సెషన్స్ తీసుకుంటుందంట హీలింగ్కి సంబంధించి కాకపోతే అక్కడ ఆ ఆత్మలోకంలో తీసుకున్న అన్ని సెషన్స్ ఇంటెలెక్చువల్ స్థాయిలోనే హీల్ చేస్తాయంట డీపర్ హీలింగ్కి అంటే చాలా ఇంటర్నల్గా డీపర్గా జరిగే హీలింగ్కి ఫిజికల్ ఫామ్ తీసుకోవాల్సిందే అని సమాధానం చెప్తారన్నమాట స్టాకీ వెల్స్ యొక్క గైడ్ చెప్తారు ఇంకా పెనలోపి యొక్క మదర్ కూడా పెనలోపి తీసుకోబోయే ఆ ఫిజికల్ ఫామ్లో మళ్ళీ తల్లి పాత్రను పోషించడానికి వస్తుంది కదా సో ఏ డ్యామేజెస్ అయితే ఆమె వల్ల కూడా కొన్ని కలిగాయో గత జన్మలో వాటిని అన్నిటినీ హీల్ చేయడానికి ఆమె సిద్ధంగా ఉందన్నమాట అందుకే ఆమె మళ్ళీ మదర్గా ఈ జన్మలో కూడా వస్తుంది ఇప్పుడు రాబర్ట్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇస్తారనమాట స్టాకీ వెల్స్ యొక్క గైడ్ని ఏమని అంటే లైక్ ఇంకా ఎలాంటి విషయాలు ప్రభావితం చేశాయి ఒక సోల్కి సోల్ ప్లాన్లో ఇలా వినికిడి లోపాన్ని ప్రధానంగా తీసుకుని జన్మించడానికి అంటే మెయిన్ రీజన్స్ ఇంకేమైనా ఉంటాయా అని అడుగుతారనమాట ఇప్పుడు సోల్ గైడ్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ది ప్రతి వ్యక్తి యొక్క అంతర్గత అనుభవము బాహ్య ప్రపంచం ఎంత వాస్తవమే అంతే వాస్తవం అనమాట అంటే బాహ్య ప్రపంచం మన కళ్ళకు కనిపిస్తుంది కదా మన కళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి ఇదెంత వాస్తవమో మన అంతర్గతంగా ఉండే అనుభవాలు కూడా అంతే వాస్తవం కానీ అంతకన్నా కొన్నిసార్లు ఎక్కువే మన అంతర్గత అనుభవాలే ఎక్కువ అని చెప్తారనమాట సో అది అంతర్గత అనుభవాల కారణంగా కూడా సోల్ ప్లాన్లో అంటే ప్రీ బర్త్ ప్లానింగ్లో ఈ వినికిడి లోపాన్ని తీసుకొని వస్తారు అని చెప్తారన్నమాట రెండవ కారణం ఏంటి అంటే ఈ వినికిడి లోపం అనేది కొంతమంది వ్యక్తులకు తమ లక్ష్యాలపై మెరుగైన దృష్టి పెట్టడానికి వీలు కల్పిస్తుంది అంటే దే కెన్ ఫోకస్ ఆన్ దర్ గోల్స్ ఇన్ ఎ బెటర్ వే అనమాట అందుకని కూడా వాళ్ళు ఆ వినికిడి లోపాన్ని తీసుకొని వస్తారు అని చెప్తారు ఇంకా మూడవ కారణం ఏంటి అంటే అసలు వినికిడి లోపం అనేది ఒక వైకల్యం కానే కాదు ఇది వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మమైన దృష్టిని కలిగిస్తుంది అందుకే ఈ లోపాన్ని తెచ్చుకుంటారు అని చెప్తారనమాట ఇంకా నాలుగో కారణం ఏంటంటే చెవి యాక్చువల్గా ఇది ఈ వినికిడి లోపం అనేది ఎవరి తప్పు కాదు ఇది ఒక ఎంపిక మాత్రమే అంటే ఇది ఒక చాయిస్ ప్రతి ఎంపికలాగే ఇది కూడా జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది అని చెప్తారనమాట ఇంకా ఐదోది ఏం చెప్తారు అంటే ఆత్మ తను చేసుకున్న కర్మలను బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఈ వినికిడి లోపాన్ని స్వీయ శిక్షగా ఎంచుకునే అవకాశం ఉంది అని అంటారన్నమాట మంచి గమనించండి ఫ్రెండ్స్ స్వీయ శిక్షగా అని అన్నారు అయితే ఎలా అంటే కొన్నిసార్లు కొందరు చెవులు కోయడము కొందరు అవయవాలు కోయడము అలాంటి కర్మ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కూడా ఈ వినికిడి లోపాన్ని తమ సోల్ ప్లాన్లో భాగంగా చేసుకున్న ఆత్మలు ఉంటాయంట ఈ విధంగా వినికిడి లోపాన్ని లేదంటే ఒక అవయవం పనిచేయకపోతే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా అనుభవించి అప్పుడు ఆ కర్మ నుంచి బయటపడతాయి అని చెప్తారన్నమాట సోల్ గైడ్స్ చెప్తున్నారు ఇంకా మరికొన్నిసార్లు ఏంటంటే ఇన్నర్ హార్మోనీని అంటే అంతర్గత సామరస్యాన్ని అనుభవించడానికి కూడా ఈ వినికిడి లోపాన్ని తెచ్చుకుంటాయంట సోల్స్ ఎలా అయితే మన పెన్లోప్ కేసులో ఆమె చాలా సెన్సిటివ్ తన విషయంలో ఏంటంటే బయట శబ్దాలు బాహ్య శక్తులు మరింత ఛాలెంజెస్ తెచ్చి ఆమె ఇబ్బంది పెట్టకుండా ఆమె యొక్క అంతర్గత సామరస్యాన్ని అవాంతరం లేకుండా సాధించడానికి కూడా ఈ వినికిడి లోపం అనేది సోల్ ప్లాన్లో భాగంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట పెనలోప్ కేసులో ఏంటంటే తన వినికిడి లోపం అనేది సోల్ స్థాయిలోనే ఆమె కంప్లీట్గా అంగీకరించింది అంటే గత జన్మలోని స్మృతులు ఆమెకి ఎలాంటి శబ్దం గుర్తు చేయకుండా ఉండడానికి ఆమె తీసుకున్న ఒక బలమైన నిర్ణయం అన్నమాట ఇంకా ఏం చెప్తున్నారంటే సోల్ గైడ్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి భయాన్ని వదలడం అన్నది కూడా మానవులుగా మీరందరూ ఎదుర్కొనే అతిపెద్ద ఛాలెంజ్ అని చెప్తున్నారనమాట పెనలో కూడా ఆ ఛాలెంజ్ పైనే వర్క్ చేస్తున్నారు అని చెప్తారనమాట వాళ్ళు గైడ్స్ చెప్తున్నారు ఇన్ని రకాల కారణాలు ఉంటాయంట వినికి లోపం తీసుకొని రావడానికి మెయిన్గా ఏంటి అంటే తనకున్న అంతర్గత భయాల కారణంగా పెనలోకి తెచ్చుకుంది అలాగే అంతర్గత సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి తెచ్చుకుంది అలా రకరకాల కారణాలు ఉంటాయన్నమాట
రాబర్ట్ గారు సోల్ గైడ్స్ని మరొక ప్రశ్న అడుగుతారనమాట. ఇందాక మనము కార్మిక్ అకౌంట్కి సంబంధించి అనుకున్నప్పుడు స్వీయ శిక్ష గురించి చెప్తారు కదా సోల్ గైడ్స్, దానికి సంబంధించి ఒక క్వశ్చన్ ఇస్తున్నారనమాట రాబర్ట్ గారు. మీరు స్వీయ శిక్షణ గురించి మాట్లాడారు కదా, అది కూడా వారిలోని ఎంపతిని పెంచుకోవాలనే కోరికే కదా అని అడుగుతారనమాట అంటే సోల్కి. అయితే ఆ గైడ్స్ ఏం చెప్తారంటే అది నిజమే, ఎంపతి అనేది ఒక పెద్ద గోలే. కాకపోతే ఒక ఆత్మ తనను తాను క్షమించుకోలేని స్థితిలో ఉంటే అది స్ట్రక్ అయిపోతుందంట. అంటే తన మీద అంటే ఒకసారి జన్మ అయిపోతుంది అంటే చనిపోతారు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయాక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకునే సమయంలో ఏంటంటే తనను తాను క్షమించుకోలేరంట, అయ్యో మళ్ళీ ఏంటి ఇలా చేశాను అని అక్కడ స్ట్రక్ అయిపోతారనమాట వాళ్ళు. ఆత్మ ఎదుగుదల ఆగిపోతుందంట, సెల్ఫ్ జడ్జిమెంట్కి పాల్పడతారు. ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే ఆ సోల్ నెగటివ్ ఎమోషన్స్తో చనిపోయినప్పుడు జరిగిన కొన్నిసార్లు జరిగిన సంఘటనలను వాళ్ళు యథాతథంగా తీసుకోలేరన్నమాట. అంటే జరిగింది ఒకటి ఉంటుంది కానీ వీళ్ళు చూసే దృష్టికోణం వేరే ఉంటుంది. అంటే భయం అనే రంగు అద్దాలతో చూసినప్పుడు విషయాలు ఒక తీరుగా కనిపిస్తాయి, గిల్ట్ అనే రంగు అద్దాలతో చూసినప్పుడు విషయాలు ఒక రకంగా అర్థమవుతాయి అన్నమాట. ఆ సమయంలో ఏంటంటే సోల్కి తన మీద తనకి జాలి కలగడము దయ కలగడము అనేది ఉండదన్నమాట, స్వీయ శిక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అయితే అలా అయితే పెనలోపి యొక్క సోల్ ప్లాన్లో కూడా భయం అనేది తన పాత్ర పోషించిందా అని అడుగుతారనమాట రాబర్ట్ గారు. అయితే వాళ్ళ గైడ్స్ ఏం చెప్తారంటే పెనలోపు ఒక భయానక స్థితిని అనుభవిస్తూ మరణించింది, అందువల్ల ఆత్మ పురోగతి ఆగిపోయింది ఆమెకి. తనకు తెలుసు అనవసరమైన చాలా రకాల భయాలను తను తీసివేయాలని, తను ఇంకా కొన్ని తీరని భయాలను గత జన్మ నుంచి కూడా తెచ్చుకుంది అని చెప్తారనమాట సోల్ గైడ్స్ చెప్తున్నారనమాట. అందుకనే ఆ భయాన్ని తొలగించడానికే వాళ్ళు ఆమెను ఆత్మస్థాయిలో కూడా చాలా హీల్ చేస్తారనమాట తన సోల్ గైడ్స్ చేస్తారు. వాళ్ళ మదర్గా ప్లే చేసిన రోల్ ప్లే చేసిన సోల్ కూడా ఆమెకి చాలా హీల్ చేస్తుందనమాట. ఇంత వివరంగా క్లియర్గా చెప్తారనమాట సోల్ గైడ్స్. స్టాకీవెల్స్ యొక్క సోల్ గైడ్ రాబర్ట్ గారు అడిగిన ప్రశ్నలకి చాలా చక్కగా సమాధానాలు చెప్తారనమాట. ఇంత వివరంగా మాకు అన్ని విషయాలు తెలియజేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తారనమాట రాబర్ట్ గారు ఆ సోల్ గైడ్స్కి. రాబర్ట్ గారు ఇలా చాలా మీడియమ్స్తో జరిగిన చాలా సెషన్స్ అటెండ్ అయిన తర్వాత తను ఏ కన్క్లూజన్కి వస్తారంటే ఈ కంపాషన్, ఎంపతి, సెల్ఫ్ లవ్ వీటిని గురించి ఎక్కువగా మెన్షన్ చేయబడింది అని అంటారనమాట. వీటిని గురించి ఎక్కువగా ఆ మీడియంషిప్లో జరిగిన ఈ విషయాల మీదనే ఎక్కువ డిస్కషన్ ఉంటుంది అని అంటారనమాట. అయితే ఆయన ఏం చెప్తారంటే ఆత్మలమైన మనం మనల్ని మనం ఈ ఫిజికల్ ప్లేన్లో కరుణా స్వరూపాలుగా తెలుసుకోవాలనుకుంటాము. దీన్ని తెలుసుకోవడంలో భాగంగా భౌతిక స్థాయిలో మనం ఆ కరుణని ఎక్స్ప్రెస్ చేస్తాము, అలాగే ఎట్ ద సేమ్ టైం ఆ కరుణని రిసీవ్ కూడా చేసుకుంటామన్నమాట. అయితే జనరల్గా ఈ వినికిడి లోపాన్ని ఈ ఫిజికల్ స్థాయిలో మనం ఎలా ఆలోచిస్తాము, దాన్ని ఒక ఇన్పర్ఫెక్షన్గా భావిస్తాం కదా, అంటే అది ఇది తక్కువ అనే భావన ఉంటుంది చాలామందికి. కానీ ఆయన ఏమంటారంటే ఆత్మలోకం ఇక్కడ ఫిజికల్ ప్లేన్లోనే ఎక్కువ తక్కువలు, కానీ ఆత్మలోకంలో ఎక్కువ తక్కువలు అసలు ఉండనే ఉండవు అని అంటారనమాట. ఈ పెనలోపు ఈ భౌతిక తలంలో ఆ కరుణని ఎక్స్ప్రెస్ చేయడం కోసం అలాగే ఎక్స్పీరియన్స్ అవ్వడం కూడా, అంటే రిసీవ్ చేసుకోవాలనుకుంటుంది అట్ ద సేమ్ టైం ఇవ్వాలనుకుంటుంది అనమాట. అందుకనే తను ఏంటంటే తన తోటి వారిని కరుణతో చూడడమే కాకుండా వేరే వారు ఇతర కారణాలతో నెగ్లెక్ట్ చేయబడ్డ వారిపై కూడా ఆ కరుణను ప్రదర్శించగలుగుతుందనమాట. తను ఏంటంటే చక్కగా వినగలిగే వారికి అలాగే వినికిడి లోపం ఉన్న వారికి మధ్య ఒక కనెక్షన్ని స్ట్రాంగ్గా క్రియేట్ చేయాలని కోరుకుంటుందన్నమాట. రాబర్ట్ గారు ఏమంటారంటే పెనలోపు తన అంతర మౌనం నుంచి పుట్టినటువంటి ఆ కరుణని ఆ దయని ఈ బ్రిడ్జెస్ కట్టడానికి వాడుతుంది అని అంటారనమాట. ఏమంటారంటే ఎక్స్టర్నల్గా పవర్లెస్గా ఉన్న గ్రూప్లో పుట్టిన ఆమె ఇంటర్నల్ పవర్ని డెవలప్ చేసుకోవడానికి తన సోల్ ప్లాన్ తనకు ఉపయోగపడింది అని చెప్తారనమాట. తను అంతలా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ని చూస్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడు వినికిడి లోపం కలిగిన ఎంతోమందికి ఆమె సర్వీస్ చేయగలిగేది కాదు. ఈ సర్వీస్ అనేది కూడా తన సోల్ ప్లాన్లో నిగూఢంగా దాగి ఉంది అని చెప్తారనమాట. పెనలోపి యొక్క సోల్ ప్లాన్లో నిగూఢంగా దాగి ఉంది అని చెప్తారు. రాబర్ట్ గారు ఏం చెప్తారంటే ఈ ఫిజికల్ ప్లేన్లో
కరుణను ప్రదర్శించడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఎన్నోసార్లు ఈగో భయం అడ్డువస్తూ ఉంటాయి. ఆత్మతలంలో కరుణను ప్రదర్శించడం అనేది చాలా సాధారణ విషయం. పెనలోప్ వాళ్ళ అమ్మను చంపిన అతనిపై ఏ విధమైన జడ్జిమెంట్ ఎవ్వరు చేయరనమాట. ఆత్మలోకంలో అతనికి ఇంకా ఆత్మపరంగా ఎదగడానికి అన్ని రకాల సపోర్ట్స్ అందరూ అందిస్తూ ఉంటారు. ఇంకా అర్థం చేసుకుంటారు అతన్ని. తన పూర్వజన్మలో పెనలోప్ సూసైడ్ చేసుకుంటుంది. ఆ విషయంలో కూడా సోల్ ప్లేన్లో అంటే సోల్ వరల్డ్లో ఎవ్వరూ ఆమెను విమర్శించారనమాట. జడ్జ్ చేయడం కానీ ఎవరు చేయరు. ఏం చెప్తారంటే ఎవరు వేరే వాళ్ళైతే జడ్జ్ చేయరు, కానీ సెల్ఫ్ జడ్జిమెంట్ అయితే ఉంటుందంట. ఒకసారి ఇక్కడ శరీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి మొత్తం పూర్వావలోకనం చేసుకుంటారన్నమాట. ఈ జన్మలో జరిగిన అన్ని విషయాలను చేసుకున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని కొన్ని చోట్ల సున్నితంగా వాళ్ళ సోల్ గైడ్స్ పక్కన కూర్చొని ఇక్కడ ఇంకా కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సి ఉండాల్సింది, ఇక్కడ ఇలా చేయాల్సింది, ఇక్కడ అలా చేయాల్సింది అని ఆ ప్రేమపూర్వకంగా సజెషన్స్ ఇస్తారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జడ్జ్ చేయరంట ఎవరిని. హెల్పింగ్ నేచర్ అనేది ఎంతగా ఉంటుంది అంటే ఆ సోల్ వరల్డ్లో యాక్చువల్గా ఇప్పుడు గత జన్మలో పెనలోప్ యొక్క మదర్ సోల్ ప్లాన్ తీసుకున్నా సరే, ఆమెది మదర్ది సోల్ ప్లాన్ తీసుకున్నా ఆమెకు ముందే తెలుసు అనమాట తన రొమాంటిక్ పార్ట్నర్ చాలా వైలెంట్గా బిహేవ్ చేయబోతున్నాడు అని. కానీ ఆమె అతనికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటుంది అనమాట. అతని తనపై స్వీయ గౌరవం పెంపొందించుకునేలాగా అతని చరిత్ర తెలుసు ఆమెకి. అతను అలా వైలెంట్గా బిహేవ్ చేస్తాడని తెలుసు. అయినా సరే ఆమెకి ఎలాంటి సందేహం ఉండదన్నమాట. అతనికి సర్వీస్ చేయాలనే కోరుకుంటుంది ఆమె. అతను కోపం స్థాయిలో ప్రేమను వ్యక్తీకరించడం నేర్చుకునేదాకా ఆమె అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుందన్నమాట. ఓవరాల్ ఇలా చూస్తే మనం ఇంకేం తెలుస్తుందంటే మన సోల్ ప్లాన్లో ఉండే సోల్స్ అన్నీ కూడా మన నియర్ అండ్ డియర్ వాళ్ళే ఉంటారనమాట. వాళ్ళు ఎంతో ప్రేమతో మన సోల్ ప్లాన్లో భాగస్థులు అవుతారనమాట. వారిలో కొందరు ఈ ఫిజికల్ ప్లేన్లో మనల్ని బాధలకు గురి చేయొచ్చు, మనకి శత్రువులుగా యాక్ట్ చేయొచ్చు. కొందరు మనల్ని ఎంతో అనీజీనెస్ని తీసుకురావచ్చు. కొందరు అసలు కొందరి యొక్క వాళ్ళని మనం భరించలేని స్థితిలో ఉండవచ్చు. కానీ వాళ్ళందరూ మన సోల్ ప్లాన్లో మనం భాగస్థులుగా చేసుకొని వచ్చాం వాళ్ళందరినీ. వాళ్ళందరూ యాక్చువల్గా ఆ ఆత్మతలంలో మన నియర్ అండ్ డియర్ వన్స్ అనమాట. అందుకే మనకు అంత దగ్గరగా వచ్చారు. కొందరు ఫ్యామిలీ మెంబర్స్ రూపంలో రావచ్చు, కొందరు నైబర్స్ రూపంలో రావచ్చు, కొందరు ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు. అంటే మంచిగా ఉండేవాళ్ళే మన సోల్మేట్స్, మనతో ఎనిమీగా ఉండేవాళ్ళు సోల్మేట్స్ కాదు అనడానికి లేదనమాట. ఈ బుక్ చదివాక నాకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే మనకి దగ్గరగా ఎలాంటి రోల్ ప్లే చేసే వాళ్ళైనా వాళ్ళని మనము మన సోల్ ప్లాన్లో యాక్సెప్ట్ చేసి వచ్చాం కాబట్టి మనం అంత దగ్గరతనాన్ని అనుభవిస్తున్నాం వాళ్ళతో. ఆ బాధను అనుభవించినా ఆనందాన్ని అనుభవించినా సరే ఆ రోల్ ఏదైతే మనం క్రియేట్ చేసిన రోలే ఫిజికల్ ఫామ్లో మనతో ప్రవర్తిస్తుంది అని ఒక రియలైజేషన్ ఉండాలన్నమాట. అది తెలుసుకుందాం. ఈ బుక్ నుంచి మనకు అర్థమయ్యే విషయం అదనమాట. అలాగే ఏంటంటే వీళ్ళందరూ మనతో వచ్చిన వాళ్ళందరూ కూడా మనం సోల్ పరంగా ఎదగడానికి మన సోల్ స్థాయిలో సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళనమాట. అంటే ఆత్మస్థాయిలో పూర్తి కాని పాఠాలను పూర్తి చేయించడానికి వచ్చిన ఆత్మబంధువులు అనమాట మన చుట్టుపక్కల వాళ్ళందరూ. ఇంకా రాబర్ట్ గారు అంటారు, ప్రతి ఆత్మ సర్వీస్ చేయడానికి భౌతిక రూపం ధరించాల్సిన పని లేదు. ఉదాహరణకి ఏంటి అంటే టాకీ విల్స్ యొక్క సోల్ గైడ్ని కానీ మనం తీసుకుంటే నాన్ ఫిజికల్ ప్లేన్ అంటే ఆత్మతలం నుంచి అతను ఎంతో సహాయం చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఎన్నో సోల్స్ ఇన్విజిబుల్గా మనతో ఉంటూ మనకి డ్రీమ్స్ రూపంలో, ఆలోచనల రూపంలో, ఎమోషన్స్ రూపంలో మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. ఎంతోమంది సహాయకులు ఉంటారు, అజ్ఞాత సహాయకులు మనకి. వాళ్ళందరికీ మనం ఇప్పుడు ధన్యవాదాలు చెప్పుకుందాము, కృతజ్ఞతలు చెప్పుకుందాము. అండ్ రియలీ గ్రేట్ కదా, అసలు ఎంతమంది ఇన్విజిబుల్ గైడ్స్ ఉన్నారు మనకి, విజిబుల్ గైడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ మనందరం ఆత్మపరంగా ఎంతో ఉన్నతంగా ఎదగడానికి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నారు అన్న ఆ విషయమే ఎంతో ఆనందానికి గురి చేస్తుంది కదా మనందరినీ. అద్భుతం. అయితే కరుణని ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడం ఎంత ముఖ్యమో అదే కరుణని ప్రేమను యాక్సెప్ట్ చేయడం కూడా అంతే ముఖ్యం అనుకున్నాం కదా మనము ఈ ఫిజికల్ ప్లేన్లో. యాక్చువల్గా ఏంటంటే ఈగో భయం అనుమానాలు లాంటివి మనం జనరల్గా ఈ కరుణని ప్రేమని కేరింగ్ని యాక్సెప్ట్ చేయకుండా అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. అయితే
ఒక్కొక్కసారి ఎలా అంటే ఆ ప్రేమను కానీ కేరింగ్ని కానీ అంగీకరించలేని ఆత్మలు ఫిజికల్ ప్లేన్లో ఏమవుతుందంటే ఒక సీరియస్ ఇల్నెస్ని తీసుకోవడము లేదంటే పెద్ద మేజర్ యాక్సిడెంట్స్ని క్రియేట్ చేసుకోవడము చేసుకొని జీవితాన్ని వీల్ చేరికే పరిమితం చేసుకోవడము ఇంకా తప్పించుకోలేని స్థితిలో ప్రేమను కరుణని యాక్సెప్ట్ చేయడం నేర్చుకుంటారన్నమాట. అంటే చూడండి, ఆత్మ తన అనుభవాలను తీసుకోవడానికి ఎలాంటి ప్లాన్ అయినా తీసుకుంటుంది. అసలు ఈగో వల్ల ఆ లవ్ని యాక్సెప్ట్ చేయలేని స్టేజ్లో ఉంటే లేదు అంటే డిపెండెన్సీ, కొందరికి డిపెండెంట్గా అవ్వడం అంటే ఇష్టం ఉండదు లేదనుకోండి, ఒక జన్మ తీసుకుంటారు కంప్లీట్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యే జన్మ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ సోల్ ఇన్ని జన్మలలో ఎక్కడ యాక్సెప్ట్ చేయకపోవచ్చు డిపెండెంట్గా ఉండడం, నేను ఇండిపెండెంట్ అని ఓ విర్రవీగుతూ ఉండొచ్చు. సో ఇలా అనమాట, మన ఈగో అంత పక్కన పెట్టేసి ప్రతి అనుభవాన్ని సోల్ తీసుకుంటుంది. దానికి సంబంధించిన ప్లాన్ అంతా బర్త్ తీసుకునే ముందే జరుగుతుంది అని మనకి ఈ బుక్ తెలియజేస్తుంది. కొన్నిసార్లు సోలు భయం, చాలా భయాలు ఉంటాయి కదా, ఆ భయాలను అధిగమించడానికి కూడా ఛాలెంజెస్ని తీసుకుంటుందంట సోల్ ప్లాన్లో. ఇప్పుడు పెనలోపు కూడా చాలా భయాలని తన వెంచ తెచ్చుకుంటుంది కదా, ఎన్నో లైఫ్ టైంలలో నుంచి తెచ్చుకున్న ఆ భయాలని హీలింగ్ చేసుకోవడానికి కూడా తను ఈసారి ఈ జన్మలో ఇట్లా వినికిడి లోపంతో పుడుతుంది. అది కూడా పెద్ద ఛాలెంజ్ కదా తనకి, అదంత ఈజీ కాదు. రాబర్ట్ గారు ఏమంటారంటే, ఫియరు లైక్ నెగటివ్ ఎమోషన్స్ లాగానే ఫాల్స్ బిలీఫ్ సిస్టమ్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది సోల్, అంటే చాలా టైం తీసుకుంటుంది అన్నమాట దాని నుంచి రెక్టిఫై అవ్వడానికి. అప్పుడు కూడా ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్తారన్నమాట. ఓవరాల్గా మనము ఈ కేస్ స్టడీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెనెలోప్ లైఫ్ని తీసుకుంటే ఆమె ఎంతో తెలివిగా తన వినికిడి లోపాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని అదే విధంగా బాధపడే వారికి సహాయం చేస్తూ ఊరటనిస్తుంది ఆమె. ఇంకా జన్మ పరంపర అంటే ఇప్పుడు ఆమె ఏంటంటే సోల్గా తను ఎదుగుతోంది, వేరే వాళ్ళు ఎదగడానికి అవకాశం ఇస్తుంది. కానీ రాబర్ట్ గారు ఏం చెప్తారంటే, ఎలాంటి వైకల్యం కలిగినా సరే మనం ఆ వైకల్యానికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకు తెలియజేయాలి అంటే ఆ వైకల్యం అనేది సోల్ పరంగా ఎదగడానికి మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఇచ్చి ఉంటుంది, ఆ మార్గాన్ని మనం కనుక్కోవాలి, దాన్ని ఒక అవకాశంగా భావించాలి అని చెప్తారన్నమాట. ఆ కృతజ్ఞత అనేది ప్రేమ కరుణ ఆనందము క్షమాభావనలతో సమానమైన ప్రకంపనలు కలిగి ఉంటుంది, అందుకే ఆ గ్రాటిట్యూడ్ అనేది ప్రతి దాని మీద ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్తున్నారన్నమాట రాబర్ట్ గారు. ఇంకా మనలో చాలామంది ఏంటంటే చెవులతో వింటాం కదా, కానీ పెనెలోపు లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ హృదయంతో వింటారన్నమాట. ఈ జన్మలో హృదయంతో వినడం అనే దాని మీద మాస్టరీ చేస్తుంది అన్నమాట పెనెలోపు. తను తన సోల్ వాయిస్ని వినడం కూడా ప్రాక్టీస్ చేస్తుంది. తను చెప్తుంది కదా, నాకు ఇంట్యూషన్ ఉంది, నేను వినగలుగుతున్నాను అని. తను స్వీకరించిన ఆ ఛాలెంజెస్ వల్లనే ఆమె సోల్ పరంగా అద్భుతంగా ఎదగగలుగుతోంది అని చెప్తున్నారన్నమాట, కన్క్లూజన్ ఇస్తున్నారు రాబర్ట్ గారు. ఈ వినికిడి లోపంతో పుట్టిన పెనెలోపు యొక్క సోల్ ప్లాన్కి సంబంధించిన బ్లూ ప్రింట్ అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే బాబు అనే కేస్ స్టడీ గురించి తెలుసుకుందాము. అయితే ఒరిజినల్ సోల్ ప్లాన్లో బ్లైండ్నెస్ అనేది ఉండదన్నమాట బాబుకి. తను యాక్చువల్గా మనం అనుకున్నాం కదా ప్రీమెచ్యూర్డ్ బేబీగా పుడతాడు, ఆ తర్వాత తనని ఇంక్యుబేటర్లో పెట్టినప్పుడు ఆ నర్స్ చేసిన చిన్న తప్పిదం వల్ల అంటే ఆక్సిజన్ సెట్ చేయడంలో తప్పుగా సెట్ చేయడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ అంది బ్రెయిన్కి, ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట రెటీనాకు సంబంధించినవి. అందుకని సెకండ్ డే బ్లైండ్ అయిపోతాడు అన్నమాట ఆ బేబీ. అయితే ఒరిజినల్ సోల్ ప్లాన్లో ఈ బ్లైండ్నెస్ ఉండదు కాబట్టి వెంటనే ఏం జరుగుతుందంటే అతని సోల్ గైడ్స్ ఇమ్మీడియట్గా అతన్ని మళ్ళీ పిలిపిస్తారంట ఆ సోల్ ప్లానింగ్ రూమ్కి. ప్రీ బర్త్ ప్లానింగ్ ఎక్కడైతే జరుగుతుందో అదే ప్లేస్కి తనని మళ్ళీ పిలుస్తారనమాట. ఆ బేబీగా ఉన్నాడు కదా, ఆ బేబీ నుంచి మళ్ళీ సోల్ వెళ్ళిపోతుందనమాట. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో ప్లాన్ ఇన్స్టెంట్గా ఇంకొక ప్లాన్ని వాళ్ళు క్రియేట్ చేసి తనతో షేర్ చేసుకుంటారనమాట సోల్ గైడ్స్. లేదంటే తనకు చాయిస్ కూడా ఇస్తారు, నువ్వు అవసరమైతే, ఎందుకంటే అది యాక్సిడెంటల్గా జరిగింది కదా ఆ బ్లైండ్నెస్ అనేది, నువ్వు ఆ శరీరాన్ని వదిలేసి వచ్చేయమని చెప్తారనమాట. బట్ బాబు ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన కొత్త ఇన్స్టెంట్ ప్లాన్కి తను ఓకే అవుతాడు. సో తను అలా కంటిన్యూ చేస్తాడనమాట, అది అంటే బ్రీఫ్గా చెప్పుకుంటే. అయితే
రాబర్ట్ గారు అడుగుతారనమాట బాబుని, మీ విషయాలు చెప్పండి అని అన్నప్పుడు బాబు చెప్పడం మొదలు పెడతాడనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు నాకు దృష్టిలోపం ఉందని. చాలా శబ్దాలకు అసలు అర్థం తెలిసేది కాదు నాకు, అంటే వెలుతురు, చీకటి, చెట్లు, ఆకాశము అలాంటివి ఏమీ నాకు తెలిసేది కాదు. ఓ 3 సంవత్సరాల వయసు వచ్చినాక తనకు తనకు అర్థమవుతుందనమాట నేను డిఫరెంట్గా ఉన్నాను మిగతా వాళ్ళతో పోలిస్తేని. ముఖ్యంగా ఇంట్లో లైట్ ఆపేయి, ఇక్కడ బాబోయ్ చాలా చీకటిగా ఉంది, ఆంటీ వస్తుంది, ఇలాంటి మాటలకు అసలు నాకు అర్థమే తెలిసేది కాదు. ఎప్పుడైనా ఆంటీ వస్తుంది అని మా అమ్మ చెప్తే ఆంటీ వస్తుందని నీకు ఎలా తెలుసు అని అడిగేవాడంట వాళ్ళ అమ్మని. ఇంకా తను వస్తుంది, తను వచ్చే విషయం నాకు తెలియదు, నీకు ఎలా తెలుస్తుంది అని అడిగేవాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పేదంట, నేను తనను చూస్తున్నాను అందుకే నేను చెప్పాను అని. ఆ మాటలు నాకు అర్థం కాలేదు, దానికి మా అమ్మతో అడిగాను చూడడం అంటే ఏంటి అని. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిద్దంట, ఏంటంటే కొందరు వాళ్ళ కళ్ళతో చూస్తారు కానీ నువ్వు నీ చేతులతో చూస్తావని చెప్పిద్ది అనమాట వాళ్ళమ్మ. షీఈస్ వెరీ కోఆపరేటివ్. చూడండి బాబుకి కూడా వాళ్ళ మదర్ని ఎలా తెచ్చుకున్నాడు. అయితే స్కూల్కి వెళ్ళాక ఏంటంటే ఇంకా తను ఎంత డిఫరెంట్ అనేది బాగా తెలిసి వచ్చేదంట బాబుకి. అందరూ ఏంటంటే పెన్ పెన్సిల్తో రాసేవాళ్ళు కదా, తనేమో బ్రెయిలీ మరియు టైపింగ్తో నేర్చుకునేవాడు అనమాట. అయితే మొదటి రోజు ఏం జరిగిందంటే టీచర్స్ అందరూ పిల్లలతో చెప్పేవాళ్ళంట, మీ అందరూ బాబుతో చాలా కోఆపరేటివ్గా ఉండాలి, అతను చాలా స్పెషల్ కిడ్ అని. ఇంకా చాలాసార్లు ఎలా జరిగేదంట అంటే బాబు తన పక్కన వాళ్ళ పిల్ల పక్కన కూర్చున్న పిల్లల బుక్ తీసుకొని చదవడానికి తీసుకుంటే అంత బ్లాంక్గా ఉండేదంట. అసలు వాళ్ళు అలా బ్లాంక్ దాని మీద ఎలా చదువుతున్నారో అర్థం కాదే అయ్యేది కాదట బాబుకి. చిన్నప్పుడు సర్ప్రైజ్ అయ్యేవాడంట. ఇంకా తర్వాత స్కూల్కి వెళ్ళేదాకా తెలియదంట తనకి అసలు పిల్లలు పరిగెత్తుతారు, సైకిల్ కూడా నడపగలరు అని. ఇంకా ఇలా అన్నీ కొత్తగా ఉంటాయన్నమాట బాబుకి లైఫ్. జీవితం చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట, తన లైఫ్ చాలా ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది తన ఫ్రెండ్స్ లైఫ్తో అని. ఇంకా పిల్లలు ఆడుకుంటారు కదా ఫింగర్స్ అంటే కళ్ళు మూసుకోమని చెప్పేసి 3 వేళ్ళు పైకి పెట్టి ఎన్ని వేళ్ళు పైకి ఉన్నాయి అలా అలాంటి ప్రశ్నలు వేస్తారు కదా. అసలు బాబుకి తెలిసే కదంట, తను క్లియర్గా చెప్పేవాడంట, నాకు తెలీదు నాకు కనిపించట్లేదు ఏది అని. ఎంత తప్పించుకున్నా సరే కొన్నిసార్లు తోటి పిల్లల నుంచి ఇబ్బంది తప్పేది కాదని చెప్తాడనమాట బాబు. ఇంకా ఇట్లా బయట ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంటికి వచ్చేసరికి వాళ్ళ మదర్ మాత్రం కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తుంది, తనని అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం పెద్దగా ఇష్టపడేవారు కాదంట బాబుని, అంటే యాక్సెప్ట్ చేయలేకపోతాడనమాట తను బాబుని, వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేయడు. అందుకని బాబు ఎక్కువగా వాళ్ళ అమ్మతోని వాళ్ళ ఆంటీస్తోనే గడుపుతాడనమాట. వాళ్ళమ్మ మాత్రం అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తుంది, అంటే సూపర్ మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అతను అన్నీ టచ్ చేసి చూసి నేర్చుకునేలాగా జాగ్రత్త పడుతుంది. అసలు కొన్ని కొన్నిసార్లు కొన్ని వస్తువులు అయితే కింద పడి పగిలిపోయాయంట, అయినా సరే వాళ్ళమ్మ వాటికి ప్రైస్ పే చేసేదంట. అలా నేను పట్టుకుంటే కింద పడిపోతాయి అని ఎప్పుడు చెప్పేది కదంట బాబుకి. చక్కగా అన్నీ టచ్ చేసి చూసి నేర్చుకునేలాగా ఎంత వీలైతే అంత తనకు తానుగా ఇండిపెండెంట్గా ఉండేలాగా ఆమె అతనికి శిక్షణ ఇస్తూ వస్తుంటుందన్నమాట వాళ్ళ మదరు. ఎంతలా ఎంకరేజ్ చేసేది అంటే ఇంట్లో ప్రింటెడ్ బుక్స్ తీసుకొని అందరి పిల్లల్లాగే ఆ బుక్ చదువుతూ చెప్తున్నట్లుగా బాబు స్టోరీ తన సొంత స్టోరీ చెప్తుండేవాడంట. అయినా సరే వాళ్ళమ్మ ఎప్పుడూ డిస్కరేజ్ చేసేది కదంట, నిజంగా చదువుతూ చెప్తున్నప్పుడు ఎలా స్వీకరించేదో అలాగే స్వీకరించేదంట. కొన్నిసార్లు ఇంట్లో వేరే వాళ్ళు చెప్పేవాళ్ళంట, నువ్వు బుక్కు తిరగలు పట్టుకొని చదువుతున్నావు అని. అయినా సరే వాళ్ళ అమ్మ కేర్ చేసేది కదంట, తనని అలా ఎంకరేజ్ చేసేదంట చెప్పేలాగా. కాకపోతే తను కూడా హై స్కూల్లో చాలా డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను అని చెప్తాడు. ఎందుకంటే తోటి పిల్లలందరూ ఇలా మూవీస్కి వెళ్ళడము, పార్కులకు వెళ్ళడం చేసేవాళ్ళు, తను ఎవరూ ఇన్వైట్ చేసేవాళ్ళు కాదనమాట పిక్నిక్స్కి, దేనికి ఎప్పుడు వెళ్ళేవాడు కాదనమాట. కాకపోతే బాబు చెప్తాడు ఒక 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఒక మ్యూజిక్ క్యాంప్కి వెళ్తాడనమాట. అక్కడ చాలా ఎంజాయ్ చేశాను అని చెప్తాడనమాట. ఎందుకంటే అక్కడ మ్యూజిక్ క్యాంప్లో ఆ స్టాఫ్ అందరూ బ్రెయిలీలో మ్యూజిక్ నేర్పించడానికి ఇష్టపడ్డారంట తనకి బాబుకి. సో అక్కడ ఆర్కెస్ట్రాలో కూడా బాబుని ఒక మెంబర్ని చేశారంట. ఇప్పుడు ఈ బాబుకి ఏంటంటే దృష్టిలోపం ఉంది కదా, దృష్టిలోపం ఉన్నా సరే అతని బ్రెయిన్ చాలా యాక్టివ్గా వర్క్ చేసేదంట ఆ లోపం వల్ల. అంటే ఇక్కడ రావాల్సిన ఎనర్జీ అంతా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది కదా, సో అతని వినికిడి శక్తి అద్భుతంగా ఉండేదంట.
అంటే చిన్న చిన్న శబ్దాలను కూడా అతను చాలా చక్కగా ఇన్స్ట్రుమెంటల్లో ఇమిటేట్ చేయగలిగేవాడంట. అందరూ భలే ఆశ్చర్యపోయేవాళ్ళంట అతని యొక్క వినికిడి శక్తికి. సో అక్కడున్నన్ని రోజులు నేను చాలా ఎంజాయ్ చేశాను అని చెప్తాడనమాట బాబు. ఇంకా అతనితో ఒక కుక్కపిల్ల ఉండేదనమాట, హ్యార్లీ అని, లాబ్రడోర్ డాగ్. అది చాలా సాయం చేసేదంట అతనికి. అయితే ఇంకా రాబర్ట్ గారు అడుగుతారనమాట బాబుని, దృష్టిలోపం అంటే ఏమిటి, నువ్వు లైక్ నువ్వు నాకు హెల్ప్ చేస్తావా నిన్ను అర్థం చేసుకోవడానికి అని అడుగుతారనమాట రాబర్ట్ గారు అడుగుతారు. తనకి బాబు అంటాడు, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అయితే చేతిలో తడిమి కొంతవరకు అర్థం చేసుకోగలను, కానీ పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ లైక్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేదు అంటే మీరు నక్షత్రాలు అవి ఇవి అని అంటారు కదా, అవి ఏమి నాకు తెలియదు. చాలా థింగ్స్ నాకు జస్ట్ వర్డ్సే, నేను వాటిని ఊహించుకోలేను. యానిమల్స్ కూడా చిన్నవైతే ఓకే, కానీ పెద్ద పెద్దవి ఎలా ఉంటాయో నాకు తెలియదు అని అని చెప్తాడనమాట రాబర్ట్ గారితో చెప్తాడు. అప్పుడు రాబర్ట్ గారు అడుగుతారు, నీకు కళలో ఏం కనిపిస్తుంది అని అడుగుతారనమాట బాబుని. దానికి బాబు చెప్తాడు, నాకు ఓన్లీ శబ్దాలే వినిపిస్తాయి, లైక్ రేడియోలో ఒక ప్రోగ్రామ్ వస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది నా కళలన్నీ అని చెప్తాడనమాట. ఇంకా చెప్తాడు, నేను నడుస్తున్నట్లు నాకు కళలు ఎప్పుడు రావు, ఎందుకంటే కళలో కూడా ఎక్కడ ఉండాలని నేను అనుకుంటాను ఆ క్షణం అక్కడే ఉంటాను అని అంటాడనమాట. అంటే జనరల్గా మనము ఈ సోల్ వరల్డ్ గురించి తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు ఆత్మయనం కానీ మిగతా బుక్స్ చదివినప్పుడు అక్కడ చెప్తారు కదా, ఇప్పుడు సోల్ ఇట్లా ఆత్మవేగంతో అంటే మనోవేగంతో ఇక్కడ ఈ క్షణం ఇక్కడ ఉండి ఇంకో క్షణం అక్కడ ఉండాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు. అంతేకాని వాక్ చేస్తున్నట్టు ఫ్లై చేస్తున్నట్టు అలా ఏం ఉండదంట, బాబుకి అయితే అలాంటివి ఏమి ఉండేవి కాదంట. ఇంకా బాబు అంటాడు, నా డ్రీమ్స్లో లైక్ స్మెల్స్ కూడా నాకు ఎప్పుడు రాలేదు, టచ్ కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, నాకు ఒక్క వాయిస్ మాత్రమే వినిపిస్తుంది, ఇంకా అందుకని నాకు డార్క్ అంటే లైట్ అంటే ఏమీ తెలియదు అని చెప్తాడనమాట. రాబర్ట్ గారు అడుగుతారు బాబుతో, చూడగలిగే శక్తి ఉన్న వాళ్ళకి లైక్ అంటే దృష్టి ఉన్న వాళ్ళకి దృష్టిలోపం ఉన్న వాళ్ళకి తేడా ఏంటి అని అడుగుతాడు. అంటే బాబు అంటాడు, మేము కొంచెం ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాము, ముఖ్యంగా టచ్ స్మెల్ కైండ్నెస్ ఈ విషయాల్లో మేము కొంచెం డిఫరెంట్గా ఉంటాము చూపు ఉన్న వాళ్ళతో పోలిస్తే అని అంటాడనమాట. ఇంకా చెప్తాడు, ఇలా దృష్టిలోపం ఉన్న వాళ్ళు అయిన మేము కైండ్నెస్కి చాలా పెద్ద పీట వేస్తాము, ఎందుకంటే అది మా అవసరం కదా అని చెప్తాడనమాట. అప్పుడు రాబర్ట్ గారు బాబుతో అంటాడు, నువ్వు చక్కగా చూడగలిగితే ఏం చేసేవాడివి అని అడుగుతాడనమాట. అప్పుడు బాబు నవ్వుతూ అంటాడు, నేను కూడా అందరిలాగే డబ్బు డబ్బు అని డబ్బు వెనుక పరుగులు పెట్టేవాడిని, కాకపోతే ఇప్పుడు నాకు ఆ విషయాలు పెద్దగా మ్యాటర్ కావు, నా యొక్క వ్యక్తిత్వమే నాకు ముఖ్యమని చెప్తాడనమాట. ఇంకా చెప్తాడు, ఈ దృష్టిలోపమే నాకు యానిమల్స్తో చక్కని ఫ్రెండ్షిప్ని ఇచ్చింది, ఫ్రెండ్షిప్ ఏర్పడే అవకాశాన్ని ఇచ్చింది, అలాగే నేను యానిమల్స్ని నమ్మడం నేర్చుకున్నాను, ఇంకా మనుషుల్ని కూడా నమ్ముతాను, ఇంక నాకు ఇంకో దారి లేదు కదా అని అంటాడనమాట బాబు. నేను ఏదైనా విషయమే మనుషులకి మనుషులతో గైడెన్స్ని కానీ అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది నమ్మి తీరాల్సిందే, నాకు వేరే మార్గం లేదు అని చెప్తాడనమాట బాబు. ఇంకా రాబర్ట్ గారు బాబు విషయాలు కూడా స్టాకీ వెల్స్తో షేర్ చేసుకొని ఒక సెషన్ అరేంజ్ చేస్తారనమాట. అయితే ఇంకా అందరి ప్లానింగ్ సెషన్ లాగే బాబుది కూడా జరుగుతుందనమాట. కానీ నర్సు చేసిన యాక్సిడెంట్ కారణంగా బాబు నెక్స్ట్ రీకాల్ చేస్తారు కదా, అతన్ని మళ్ళీ ఇంకొకసారి పిలిపిస్తారనమాట. యాక్చువల్గా అప్పుడు ఫస్ట్ ప్రైమరీగా జరిగిన స్కూల్ ప్లాన్లో ఏముంటుందంటే బాబు సెల్ఫ్ లవ్ మీద సెల్ఫ్ వర్త్ మీద వర్క్ చేసుకునేలాగా, ఆ తర్వాత అతనికి మ్యారేజ్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేలాగా క్రియేట్ చేసుకున్నా, అంటే హోమోసెక్సువాలిటీ కారణంగా తనకి మ్యారేజ్లో ఇబ్బందులు వచ్చేలాగా అలా డిజైన్ చేసుకుంటాడనమాట తన సోల్ ప్లాన్ని, ఆ రిలేషన్షిప్స్ మీద వర్క్ చేసుకునేలాగా అందరితో కలిసిపోయేలాగా అలా ఉంటుంది ఫస్ట్ సోల్ ప్లాన్. కానీ ఒకసారి ఈ బ్లైండ్నెస్ వచ్చాక ఏంటి అంటే అసలు దానికి దీనికి మ్యాచ్ అవ్వదు కదా, అందుకని చెప్పేసి వెంటనే సోల్ గైడ్స్ మారుస్తారనమాట. ఆ విషయాలన్నీ ఇప్పుడు మనకి స్టాకీ వెల్స్ యొక్క గైడ్ తెలియజేస్తారు. సోల్ ప్లాన్ చేంజ్ అవ్వగానే మళ్ళీ అందరినీ తనకి సహాయంగా వచ్చే సోల్స్ అందరినీ మళ్ళీ ఇన్వైట్ చేస్తారనమాట. ఇన్వైట్ చేసి ఫస్ట్ వాళ్ళ మదర్ని అడుగుతారు, నీకు ఓకేనా ఈ బాబు బ్లైండ్గా ఉండబోతున్నాడు అని. అంటే వాళ్ళ మదర్ ఒప్పుకుంటుంది అనమాట, నాకు ఓకే బ్లైండ్గా ఉన్నా సరే నేను అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తానంటారు.
ఆ తర్వాత తనకి వైఫ్గా రాబోయే అమ్మాయిని పిలుస్తారు. తన ఆ అమ్మాయి మాత్రము ఒప్పుకోదు, ఎందుకంటే తన సోల్ ప్లాను బాబు యొక్క సోల్ ప్లాను ఫస్ట్ ప్లాన్ ప్రకారం మ్యాచ్ అయ్యేది, కానీ ఇప్పుడు తిని బ్లైండ్ అయ్యాడు కదా, అందుకని మ్యాచ్ అవ్వదు అనమాట. తనకి తన సోల్ది ఫుల్ఫిల్ అవ్వదు, అందుకని తను తప్పుకుంటుంది అనమాట ఈ సోల్ ప్లాన్ నుంచి. ఆ తర్వాత స్కూల్స్ కూడా చేంజ్ చేస్తారు. ముందు నార్మల్ పబ్లిక్ స్కూల్స్ ఉండేవి, ఇప్పుడు ఈ బాబ్కి ఈ దృష్టిలోపానికి అనుగుణంగా ఉండే స్కూల్స్ని మార్చేస్తారు. అలాగే బాబ్ ఫ్రెండ్స్ కూడా సేమ్ స్కూల్స్కి వెళ్ళేలాగా జాగ్రత్త పడతారనమాట బాబు యొక్క స్కూల్ గైడ్స్. అలా అన్ని ప్లాన్స్ చక్కచక్కచక్క జరిగిపోతాయన్నమాట. స్కూల్ ప్లాన్ అంటే చూడండి, అంత ఇన్స్టంటేనియస్గా సెకండ్ డే అంటే బర్త్ అయ్యాక రెండో రోజు మళ్ళీ కొత్త ప్లాన్తో వస్తాడనమాట బాబు. అంటే ఇంచుమించుగా మొదటి స్కూల్ ప్లాన్లో తను ఏదైతే ప్రగతి సాధించాలనుకుంటున్నాడో అది డిస్టర్బ్ అవ్వకుండా లేటెస్ట్ ప్లాన్లో ఆ డిజైన్ అంతా ప్రాపర్గా వచ్చేలాగా చేసుకుంటారనమాట. ఆ స్కూల్ గైడ్స్ హెల్ప్ చేస్తారు బాబుకి. ఇంకా బాబ్ గురించి స్టాకీ ఇలా చెప్పడం మొదలు పెడుతుంది అనమాట, మీరు చాలా రెస్పాన్సిబుల్ సోల్, ఎన్నో జన్మలు మీరు ఆధ్యాత్మిక ఎదుగుదలకు మాత్రమే వినియోగించారు, ఆ జన్మలలో మీరు అహంకార రహితంగా జీవిస్తూ శరీరం అనుగుడకు అవసరమైనది మాత్రమే స్వీకరించారు. స్పెయిన్లో హర్మిట్ మాంగ్గా చాలా సంవత్సరాలు ఉన్నారు. మానవులపై జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ మీరు భిక్షాటన చేస్తూ సుదీర్ఘ దూరాలు ప్రయాణించారు అని చెప్తుంది అనమాట బాబుతో చెప్తుంది స్టాకి వెల్స్. ఆ జన్మలో మీరు చాలా సన్నగా ఉండేవారు. గత జీవిత ప్రభావం చేత మీరు ఒంటరి జీవితాన్ని ఇప్పటికీ ఇష్టపడతారు. మీరు ప్రజలతో చాలా జనరస్గా కైండ్గా ఉండడానికి ఇష్టపడతారు. మీరు కూడా చాలా సెన్సిటివ్ సోల్, అందుకే అన్ని జన్మల్లో తను యాక్చువల్గా ఒంటరిగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటాడు కదా, ఆ సెన్సిటివిటీ కారణంగానమాట. అందుకే ఈ జన్మలో అందరితో కలిసిమెలిసి ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. ఈ జన్మలో మీరు మనుషులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వడానికి లైక్ అలా అయ్యేలాగానే సిచ్యువేషన్స్ని సీన్స్ని క్రియేట్ చేసుకుంటాడనమాట. మీ కుటుంబ సభ్యులతో గడపడం మీకు ఎంతో నచ్చుతుంది ఇలా చెప్తూ వస్తుందనమాట బాబుతో చెప్తుంది స్టాకీ వెల్స్. ఆత్మగౌరవం మీద కూడా మీరు ఈ జన్మలో వర్క్ చేయాల్సి ఉంది. అనేక జన్మల నుంచి ఎమోషనల్ ఇండిపెండెన్స్ మీద మీరు వర్క్ చేస్తూ వస్తున్నారు అని చెప్తుంది అనమాట. అయితే మీ అంతరంగం నుంచి ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడం అన్నది కూడా ఈ జన్మలో మీ ముందున్న ఛాలెంజ్ అని చెప్తుంది అనమాట. రెస్పాన్సిబిలిటీ కూడా అతని సోల్ ప్లాన్లో ఒక భాగమై ఉంటుందన్నమాట. అంటే తను తన ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఇంకో హోమోసెక్సువాలిటీని కూడా తను తెచ్చుకుంటాడనమాట సోల్ ప్లాన్. అంటే ఫస్ట్ సోల్ ప్లాన్లో కూడా ఉంటుంది, అదే కంటిన్యూ అవుతుంది అనమాట. అది తన సెల్ఫ్ వర్త్ తెలుసుకోవడం కోసం అని చెప్పేసి అతని సోల్ ప్లాన్లో అంటే ప్రీ బర్త్ ప్లానింగ్లో ఉంటుందన్నమాట అది. దాన్ని బాబు కూడా ఒప్పుకుంటాడు, అవును నేను బాయ్స్తోనే గడపడానికి ఎక్కువగా ఇష్టపడతాను, అది నిజమే అని చెప్తాడనమాట. స్కూల్ డేస్ నుంచి తనకు అలా ఉంటుందనమాట, ఎందుకంటే అది హోమోసెక్సువాలిటీ అనేది అతను తన స్కూల్ ప్లాన్ లెవెల్లోనే తెచ్చుకుంటాడనమాట. రాబర్ట్ గారు అడుగుతారనమాట స్టాకీ వెల్స్ యొక్క సోల్ గైడ్ని, బ్లైండ్నెస్ అనేది బాబు తనతో తను గడపడానికి తను ఇన్నర్ జర్నీ చేయడానికి చాలా సహకరిస్తుంది అనడంలో సందేహం లేదు, కానీ బ్లైండ్నెస్ కొంత ఒంటరితనానికి కూడా గురి చేస్తుంది కదా. మరి బాబ్ సోల్ ప్లాన్లో అతను అందరితో కలిసిపోవాలని ఉంది కదా, అది ఎలా పాసిబుల్ అవుతుంది అని అడుగుతారనమాట. దానికి సోల్ గైడ్ ఏం చెప్తారు అంటే బాబు ఏంటంటే టఫ్ ఛాలెంజెస్ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారనమాట. మొదట బ్లైండ్నెస్ వచ్చాక అతనికి ఆపర్చునిటీ వస్తుందనమాట, ఇష్టమైతే బాడీలో కంటిన్యూ అవ్వు లేదంటే వదిలేసి వచ్చేయమని, కానీ అతను కంటిన్యూ అవ్వడానికి ఇష్టపడతాడనమాట. అయితే అతను రియలైజ్ అవ్వాల్సి ఉంది తన యొక్క ఆత్మగౌరవాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మాత్రమే తను అందరితో కలిసిపోవడము అందరితో హ్యాపీగా ఉండగలడము చేయగలుగుతాడు, ఇంకా బెస్ట్గా జీవించగలుగుతాడు అని చెప్తారనమాట సోల్ గైడ్స్. రాబర్ట్ గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు మళ్ళీ ఏంటంటే, ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా కాకుండా సోల్ ప్లాన్లో భాగంగా ఈ బ్లైండ్నెస్ని ఎంచుకోవడానికి ఏమైనా స్పెసిఫిక్ కారణాలు ఉంటాయా అని అడుగుతారనమాట.
అప్పుడు గైడ్స్ ఏం చెప్తున్నారంటే ఆన్సర్స్ చాలామంది ఆర్టిస్టిక్ సోల్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళలో ముఖ్యంగా మ్యూజిక్ కంపోజర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే బ్లైండ్గా జన్మ తీసుకోవడానికి ఇష్టపడతారంట. ఎందుకు అంటే అలా తీసుకున్నప్పుడు వాళ్ళ వినికిడి శక్తి చాలా అద్భుతంగా ఉంటుందంట. ఇంకా మరో కారణం ఏంటి అంటే బాహ్య కంటితో చూసినా కనిపించని విషయాలు ఈ దృష్టిలోపం ఉన్న వారికి కనిపిస్తాయి, ఇది బహుశా అంతర్దృష్టి యాక్టివేట్ అవ్వడం వల్ల కావచ్చు అని చెప్తారనమాట. రాబర్ట్ గారు చెప్తున్నారన్నమాట. ఈ రెండు కారణాలు ఇస్తారనమాట. అంటే కొన్ని కార్మిక్ అకౌంట్స్ కూడా ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఈ ఆర్టిస్టిక్గా ఉండే సోల్స్ చాలా వరకు బ్లైండ్గా రావడానికి, అంటే కంపోజర్స్ ఉంటారు కదా మ్యూజిక్ కంపోజర్స్, వాళ్ళు ఇలా రావడానికి ఇష్టపడతారంట. ఇంకా రాబర్ట్ గారు స్టాకీ వెల్స్ యొక్క స్పిరిట్ గైడ్తో మరో ప్రశ్న అడుగుతారు, మీరు ఎమోషనల్ ఇండిపెండెన్స్ని ఎలా డిఫైన్ చేస్తారు అని అడుగుతారనమాట. దానికి వాళ్ళు ఏం చెప్తారంటే మన ఆనందానికి మన శ్రేయస్కి మనమే బాధ్యులమని ఎప్పుడైతే గ్రహిస్తామో దాన్నే ఎమోషనల్ ఇండిపెండెన్స్ అనుకోవచ్చు అని చెప్తారనమాట. అంటే మనకి మన ఆనందానికి మనమే బాధ్యత వహించడం, అదే ఎమోషనల్ ఇండిపెండెన్స్. ఇంకా రాబర్ట్ గారు అడుగుతారు, మరి బాబు ముందు జన్మలో మాంగ్గా ఉన్నాడు కదా, తన హ్యాపీనెస్ని శ్రేయస్సును తనే క్రియేట్ చేసుకోలేకపోయాడా, అంటే ఎమోషనల్ ఇండిపెండెన్స్ని సాధించలేకపోయాడా అని అడుగుతారనమాట. అడిగినప్పుడు గైడ్స్ ఏం చెప్పారంటే తను ఆ జన్మలో కూడా ఎమోషనల్ సెన్సిటివ్తో సఫర్ అయ్యాడు, అతనితో గడపడం అతనికి ఆ జన్మలో చాలా సులువుగా ఉండింది, రోజువారీ జీవితంలో బయట ప్రపంచంతో సంబంధాలను పరిమితం చేయడం ద్వారా అతను ఆ జన్మలో కొంత ఈజీగా బయటపడగలిగాడు, ఎందుకంటే ఈజ్ వెరీ సెన్సిటివ్ కదా ఎమోషనల్గా. కానీ ఈ జన్మలో ఇంకా కొంత అప్గ్రేడ్ అవ్వాలి అతను, తనతో తన సంబంధం మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇతరులతో కూడా తన సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంది అని చెప్తారనమాట. బాబు ఏంటంటే తన హృదయంతో సంభాషించడము కరుణను ప్రదర్శించడం కూడా నేర్చుకుంటాడనమాట. ముఖ్యంగా జంతువులను మనస్ఫూర్తిగా నమ్మడము, మనుషులను మనస్ఫూర్తిగా నమ్మడం నేర్చుకుంటాడు, దయాగుణానికి పెద్దపీట వేస్తాడనమాట. అలాగే మ్యూజిక్లో ఎక్సెల్ చేస్తాడంటే చాలా బాగా ఎదుగుతాడనమాట. ఓవరాల్గా ఏంటంటే బాబు యొక్క బ్లూ ప్రింట్ మొత్తము అతని యొక్క సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్, అలాగే ఎమోషనల్ ఇండిపెండెన్స్ మీద సాగుతుందనమాట. ఈ కేస్ స్టడీలో రాబర్ట్ గారు ఇలా చెప్తున్నారనమాట, అంటే దృష్టిలోపం కానీ వినికిడి లోపం కానీ ఏదైనా సరే మన ఆత్మపరమైన ఎదుగుదలగానే మనం భావించాలి, అలాగే ఎట్ ద సేమ్ టైం మనతో వచ్చిన వాళ్ళు మన కుటుంబ సభ్యులైతే ఏంటి, శత్రువులైతే ఏంటి, మిత్రులైతే ఏంటి, అందరూ మన సోల్ ప్లాన్లో భాగంగా మనం తెచ్చుకున్న వాళ్ళమే కాబట్టి వాళ్ళందరూ మనకి సహాయం చేయడానికి వచ్చిన బంధువులే, అందుకని వాళ్ళందరి పట్ల కూడా మన కృతజ్ఞతను ప్రదర్శిద్దామని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెండు కేస్ స్టడీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టిల్ ద ఎండ్. మరొక కేస్ స్టడీతో మనం ఇంకో ఆడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.